সুস্মিতা চেয়ে গেল বা చేస్తానండి. చేయమ్మా. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా తండ్రి, నీ నామమునకు నాన్న నీ స్తోత్రం చెల్లిస్తూ నీ సన్నిధికి వచ్చిన్నాం తండ్రి. ఈ గ్యాదరింగ్ లో లార్డ్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నాన్న నీ చేతికి అప్పగిస్తున్నాం నాన్న. నాన్న జరిగే ప్రోగ్రామ్ ఎవ్రీథింగ్ నాన్న, లార్డ్ బీ విత్ అస్, ఫిల్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ విత్ యువర్ మైటీయెస్ట్ హోలీ స్పిరిట్ లార్డ్. టీచర్స్ విత్ విజ్డమ్ బ్లెసెస్ లార్డ్, టీచర్స్ వాళ్ళకి కూడా తండ్రి లా విజ్డమ్ ని దాచండి, స్పిరిట్ ని దాచేయండి ప్రభువా. లార్డ్ ఫిల్ అస్ విత్ యువర్ మైటీ స్పిరిట్ సో దట్ వీ కెన్ లెర్న్ టు యువర్ విజ్డమ్ అండ్ నాట్ ఆ విజ్డమ్ ఫాదర్. థ్యాంక్ యూ లార్డ్, బ్లెస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ లార్డ్, సో దట్ వీ కెన్ గో ఆఫ్టర్ దిస్ క్లాస్ విత్ కంప్లీట్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ స్పిరిట్ అండ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అండ్ యువర్ టీచింగ్ మై ఫాదర్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ బీయింగ్ విత్ అస్ ఇన్ ఎవ్రీథింగ్ వీ డూ అండ్ లార్డ్ in the teaching and learning process, Lord. Bless everyone, Lord. Thank you, Lord, for hearing our prayer and granting our desires, my Father. In the name of Jesus, I pray, Father. Amen. 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 Okay, Israel Garu. Ninnu vinnara ninna paatam video lo. Ninnu actually ga raledu sir meeru. Raledu, raledu. అది వీడియో విన్నారా? వీడియోలో లేదు, కట్టలేదు కదా. లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ ప్రోగ్రామ్ లో గ్రూప్ లో పెట్టానుగా. నన్ను యాక్చువల్గా నా నెంబర్, నా నెంబర్ యాక్చువల్గా గ్రూప్ లో అయితే నాకు రిక్వెస్ట్ పెట్టండి. రిక్వెస్ట్ పెడితే మీకు పంపిస్తాను. ఓకే ఓకే. అదే ఎప్పుడైనా ఒక పాట రాయడానికి ప్రయత్నం చేశారా? లేదు సార్, దీని గురించి లేదు. అదే రావడం ఫస్ట్ టైం నాకు అసలు. నిన్నటి వీడియో చూస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. రిక్వెస్ట్ పెడతాను సార్. అలానే అలానే. రత్నారెడ్డి గారు, మరి నిన్ను విన్నారు కదా? అవును సార్. మరి దాని మీద ఏదైనా ఒక పాట రాయడానికి ప్రయత్నం చేశారా? మీ మీ రక్షణ అనుభవంకి వచ్చిన పాట? అది ఫస్ట్ డే జాయిన్ అయినప్పుడు చెప్పినప్పుడు ఒక 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 పల్ల ఒక పల్ల చరణం రాశానండి. నువ్వు చేసిన ఉపకారములకే నేను పాటకి, అంటే ఆ ట్యూన్ లో ఆ ట్యూన్ తీసుకొని ఒక ఎక్స్టెన్షన్ రాశానండి. అది దానికే ఒక ఎక్స్ట్రా చరణం రాశారు. అవును సార్, అవును సార్. పాడండి. ఈ కఠిన హృదయాన్ని కరిగించినందుకు నేనేమి చెల్లింతును, కరుణ కలిగి నీ సేవ చేసేద కరుణామయ, నీవు చేసిన ఉపకారములకు అయితే ఒక పని చేయండి సార్, సేమ్ ట్యూన్ ఉంచండి, పల్లవ కొత్త పల్లవ రాయండి, కొత్త చరణాలు రాయండి, పల్లవ కూడా కొత్త. ఆ మొత్తం ఆ ట్యూన్ మాత్రమే ఉంచుకోండి, అందులో మాటలు ఏవి రానివ్వద్దు. అందులో మాటలు రాని ఆ భావం మీరు ఎలా పెడతారో తెలీదు, ట్యూన్ మాత్రమే పట్టుకోండి. ఓకేనా? ఓకేనా. ఈరోజు ట్రై చేయండి. తర్వాత ఆకుమర్తి డానియల్ గారు రాసిన పాట ఒకటి ఉండాలి, అది సరే గుర్తు రావట్లేదండి నాకు. అది ప్రేమ యేసు ప్రేమ, ఆ పాట మీకు ఐడియా ఉందా గారు? లేదండి. అంటే మీకు కావాలా? అది ఏంటి ఆ స్టైల్లో? ఆ స్టైల్లో కొన్ని చరణాలు రాసాయి గారు, ఒక మూడు. అంటే పూర్తిగా నాకు సరిగా గుర్తులేదు నాకు. ఓకే ఓకే. అదే ఇప్పుడు పల్లవ కూడా ఉంచకండి, పల్లవ కూడా వద్దు. ఏదైనా చూసి తీసుకునేటప్పుడు అసలు అందులో ఏవి కేవలం రాగం మాత్రమే తీసుకోండి. తీసుకొని మీ సొంత పల్లవి రాయండి, మీ సొంత చరణాలు రాయండి. ఏమండి ఈరోజు ఆ పని చేస్తారా? ఓకే. అఖిల్, మీ రికార్డింగ్ విషయాలు సాక్ష్యం చెప్పండి. రికార్డింగ్ అఖిల్, అఖిల్ చెప్పండి. నిన్న 5 o'clock కి వెళ్ళాం సార్ రికార్డింగ్ స్టూడియోకి. అయితే మేము వెళ్ళే దాంట్లో పెద్ద యాక్సిడెంట్ అయింది సార్. అయితే అయ్యో
లారీ మొత్తం బోల్తా పడిపోయింది. నాతో పాటు కొంతమంది పాస్టర్స్ కూడా నన్ను ఎంకరేజ్ చేయడానికి వస్తున్నారు అన్నమాట. సో మేము అందరం కలిసి బయలుదేరినప్పుడు అక్కడ ట్రాఫిక్ జామ్, సో 1-1.5 hours అక్కడ వేస్ట్ అయిపోయింది. సార్ అంటే మన సార్ ముందే వెళ్ళి అక్కడ రెడీగా ఉన్నారు మాకోసం వెయిటింగ్. అండ్ ఇప్పుడు స్టూడియోకి వెళ్ళిన తర్వాత అసలు అక్కడ ఎన్విరాన్మెంట్ కొత్త కదా సార్, నాకు అసలు ఏం తెలియదు, ఫస్ట్ టైం రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళడం కూడా. చాలా నర్వస్ అయిపోయాను, పాడలేకపోయాను యాక్చువల్లీ. అంటే అది మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే చేసి పంపించారో ఆయన ఎక్సలెంట్ సింగర్, అసలు మంచి బేస్ వాయిస్ ఉంది. అంటే ఇప్పుడు మనకి చర్చ్ లో పాడటం అలవాటు కదా సార్, దగ్గర పెట్టుకొని స్లోగా పాడతాము, కానీ స్టూడియోలో వాయిస్ ఓపెన్ చేసి పాడాలంటే కొంచెం న్యూ ఎక్స్పీరియన్స్ కదా. నేను నర్వస్ అయిపోతా ఉన్నప్పుడు రాజేష్ గారు జోక్స్ వేస్తూ నన్ను సెట్ చేశారు అన్నమాట. బాగా అనిపించింది సార్, ఒక 2-3 అంటే మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా ఎంకరేజ్ చేశారు సార్. మొత్తం ఫైనల్ గా అయితే చేశాం సార్. తర్వాత ఇక వీడియో మీ చేతిలోనే ఉంది సార్, పోస్టర్ రెడీ చేశాను. మ్యూజిక్ బాగా వచ్చిందండి, సింపుల్ గా ఉందో? మ్యూజిక్ చాలా బాగుంది సార్. ట్యూన్ మీదేనా? ట్యూన్ మాదే సార్, ట్యూన్ సాకి అదంతా నేను అంటే సేమ్ నేను చేసిన స్టైల్లోనే పంపించాను. అయితే అంటే అతను మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఆ నోట్స్ అవి ఎక్కడైతే కొంచెం వర్డ్స్ అవి సెట్ కాకపోతే కొంచెం చిన్న చిన్న కటింగ్స్ చేశారు అనమాట, అంతే. పాటకు మంచి ఫీల్ తీసుకొచ్చారు సాంగ్ కూడా. వెరీ గుడ్. తర్వాత ఎప్పుడో మీ డైరీలో రాసుకున్న పాటను బతికించారా మరి? నెక్స్ట్ ఇంకా దాని మీదనే సార్ ప్లాన్. అంటే అది ఒక పల్లవ మాత్రం రాశాను అన్నారు కదా? లేదు సార్, మొత్తం ఫుల్ సాంగ్ రాశాను, ట్యూనింగ్ కూడా చేశాను. అది అది ఫాస్ట్ బీట్ సాంగ్, నెక్స్ట్ అది చేద్దాం సార్ అని అన్నా. వెరీ గుడ్, వెరీ గుడ్, చేయండి, మీకు అవకాశం ఉన్నప్పుడల్లా చేస్తా ఉండాలి. అది ఏంటంటే కొన్ని వేల మందికి అదొక ఆహారం ఉంటుంది, జీవాహారం. మేము ఒక బైబుల్ నాలెడ్జ్ పాటలు ఒక 50 పాటలు చేస్తే సార్, బైబుల్లో ఉన్న విషయాలు జ్ఞాపకం ఉంచుకోవడానికి ఉపయోగపడేవి. అయితే చేసేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే అవి రోజు ఎవరో ఒకరు చూస్తూనే ఉంటారు, నాన్ స్టాప్ గా ఎవరో ఒకరు చూస్తూనే ఉన్నారు. రోజు ఒక 2000 ఉంటాయి అన్నమాట. ఏంటి 2000 మా వ్యూవర్స్ ఉంటారు అంటే టోటల్ నా మొత్తం స్టఫ్ అంతటిని 10 మూవీస్ పెట్టాం. ఎడార్లో సెలయలు ధ్యానాలు పెట్టాం, విశ్వాస చెక్ బుక్ ధ్యానాలు, మెసేజెస్, స్కిట్లు అన్నీ ఉంటాయి మావి. అవన్నీ చూస్తూ ఉంటారు, రోజుకో 2000 మంది అని చూస్తుంటారు అంట. అంటే అన్ని మొత్తం స్టఫ్ అంతా కాబట్టి అంతమందికి మనం సేవ చేయగలుగుతున్నాం కదండి. అన్ని ఫేస్బుక్ కాదు, యూట్యూబ్ లో. ఛానల్ ఇస్తాను మీకు, నాకు రిక్వెస్ట్ పెట్టండి, వాట్సాప్ లో రిక్వెస్ట్ పెట్టండి. రిక్వెస్ట్ పెడితే మీ యూట్యూబ్ ఛానల్స్ అన్ని చెప్పంటే అప్పుడు నేను ఆ లింక్స్ పంపిస్తాను. ఏమండి కాబట్టి ఎన్నో సంవత్సరాల పాటు నిద్రహార లేకుండా తయారు చేసిన స్టఫ్ ప్రొడక్షన్ అది. అలా కునుక్కు పాడుతూ కూడా చేసేవాడిని, అలా కొంతసేపు కునుకేసేవాడిని కంప్యూటర్ దగ్గర, అలా మళ్ళీ లేచి వెంటనే చేసేవాడిని అలాగనమాట. ఆ కష్టంకి ఇప్పుడు ప్రతిఫలం ఏంటంటే కొన్ని వేల మంది రోజు బెనిఫిట్ అవుతుంటారు, ఎవ్రీడే. చాలా సంతోషం అనిపిస్తుంటుంది అప్పుడు అంత కష్టపడ్డాం. అలాగే ఇప్పుడు కూడా మరి ప్రతిరోజు ఉదయం 10 స్టార్ట్ చేస్తాం, ప్లాట్ఫామ్ కూర్చుంటాను, రాత్రి 2 గంటలు అయిపోతుంది పడుకునేసరికి, కొన్నిసార్లు 3 గంటలు అవుద్ది. నిన్న ఒక ఆశ్చర్యకరమైన విషయం నేను ఫేస్ చేశాను, ఏంటంటే మా పక్కనే శివాగారు మా చర్చ్ ఎల్డర్ ఉన్నారు, పాస్టర్ గారు కొంచెం ఇంటికి వచ్చి ప్రేయర్ చేయండి అన్నారు. ఎప్పుడు అడగలేదు అలాగా, అయ్యో పాపం ఏమైందా బాబు కష్టం ఉందమ్మో అని. ఒకసారి చాలా కష్టాల్లో ఉండి
వాళ్ళ కారు యాక్సిడెంట్ అయిపోయి అలా ఆ టైంలో ఒకసారి పిలిచారు, పాస్టర్ గారు మా ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేవు, ఏవో ఈవిల్ ఫోర్సెస్ మా ఇంట్లో తిరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి, వచ్చి ప్రార్థన చేయండి అంటే అప్పుడు వెళ్ళాను, ఫ్యామిలీ ప్రే చేసా వచ్చేసాను, అప్పుడు హ్యాపీగా ఉన్నారు. మళ్ళీ పిలిచేసరికి సేమ్ అలాగే అనుకున్నాను అనమాట. అనుకొని వెళ్ళాను, దగ్గరే కదా పెద్ద స్పీడ్గా వెళ్ళాల్సిన అవసరం లేదు అనుకుని నడుచుకుంటూ వెళ్ళాను. అక్కడ ప్రే చేశాను, వాళ్ళ పాప ఫస్ట్ శాలరీ అందుకుందట, అది నాకు మొత్తం ఆ శాలరీ నా చేతికి ఇచ్చారనమాట. అంటే అమ్మ వీడు సంతోషంగా నా దేవుని స్తోత్రం, ఎందుకంటే బాధల్లో ఉన్నారంటే నాకు బాధే, వాళ్ళు హ్యాపీగా ఉంటే నాకు హ్యాపీ. సరే ప్రే చేశాను, ఆ అమ్మాయి ఫస్ట్ శాలరీ పట్టుకొస్తున్నాను, ఇంటికి నడవలేకపోతున్నాను నేను. అంటే మార్చి నెల నుంచి నడకలేదు, అలవాటు లేదు కదండి, ఇలా కూర్చునే మార్చి నెల నుంచి ఇంట్లో తిరిగి నడక ఏమిటి నడకండి అది కదండి. మార్చి నెల నుండి అంత నడక నడక అంత అంటే 200 అడుగులు అండి అది, మా ఇంటి నుంచి 200 అడుగులు. అంటే మార్చి నెల నుంచి నేను 10 అడుగులు 20 అడుగులు నడుస్తున్నాను తప్ప 50 అడుగులు కూడా కంటిన్యూస్ నడవలేదు అనమాట. ఈ గది నుంచి ఆ గది, ఆ గది నుంచి ఈ గది, బాత్రూమ్ నుంచి మా నా గది. అంతే, ఎప్పుడైతే మా బాబు స్టూడియోకి వెళ్ళాలంటే పైకి వెళ్తాను, ఒక 20 మెట్లు ఎక్కుకొని పైకి దిగుతున్నాను. అంతే, అంటే ఈ ఈ మార్చి నెల నుండి ఇంతవరకు ఈ 6 నెలలు నాకు బాడీకి ఎక్సర్సైజ్ లేదు, ఇప్పుడు 200 అడుగులు నడిచేసరికి కష్టం అనిపించేసింది, నా చాలా భారం అనిపించింది, బాబు ఇదేట్రా బాబు, రేపటి నుంచి మళ్ళీ వాకింగ్ ప్రాక్టీస్ చేయాలనుకున్నాను. అంటే మనం అలవాటు పోతే అలా ఉంటుంది అనమాట. అంటే ఈ కరోనా ఎఫెక్ట్ ఏంటో కానీ కదలకుండా వర్క్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, కదలకుండా. అయితే ఈ దీని ఎఫెక్ట్ నాకు తెలుసు, దీని తాలూకు ప్రతిఫలం నాకు తెలుసు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు రోజుకు 2000 మంది నా ఛానల్ చూస్తుంటే, కొన్ని సంవత్సరాల రోజుకి 20,000 మంది కూడా చూస్తారు. ఎందుకంటే రోజు 5 విషయాలు నేను పోస్ట్ చేస్తాను, 2 మహర్షి గారివి, 3 నా ఛానల్లో చేస్తాను, సండే స్కూల్ పోస్ట్ చేస్తాను, తర్వాత టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తాను, మా లిరిక్ రైటింగ్ వర్క్షాప్, మొత్తం 3 వీడియోలు, రోజుకు 3 వీడియోలు, నెలకు 90 వీడియోలు అవుతున్నాయి. కాబట్టి ఎంత ఇది ఉంటుందని ట్రాఫిక్ ఉంటుంది యూట్యూబ్లో. అలాగే నెలకు 90 అంటే దాదాపు 100 అనుకుందాం అనుకోండి, ఒక ఈ సంవత్సరంలో 1200 వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు, అంటే రోజుకు ఒకడైనా చూస్తారు కదా. కాబట్టి అవకాశం, డబ్బు, ఆరోగ్యం, టైం ఉండేటప్పుడు దేవుని కోసం ఏదో తయారు చేసేస్తుండాలి, ప్రొడక్షన్ చేసేస్తుండాలి. అదే అంటున్నాను నేను, కంట్రిబ్యూట్ చేయండి, కన్జ్యూమర్స్గా ఉండిపోవద్దు, కంట్రిబ్యూట్ చేయండి, ఏదైనా కంట్రిబ్యూట్ చేయండి అంటున్నాను. అయితే ఒకటి, మనం ఎన్ని పాటలు రాసుకుని నోట్బుక్లో ఉంచుకున్న అది కాంట్రిబ్యూషన్ కాదు కదా. ఈ రోజు లెక్క ప్రకారం యూట్యూబ్లోకి ఎక్కితేనే మీరు కాంట్రిబ్యూట్ చేసినట్టు లెక్క, అందులోనే జనాలు చూస్తున్నారు. మీరు ఫేస్బుక్లో పెట్టినా ఎక్కువ మంది చూడరు, యూట్యూబ్ ఉన్నంత క్రేజీ ఇంకెక్కడ దేనికి లేదు. మీరు ఇండివిజువల్గా ఎంతమంది పంపించుకోగలరు, పంపించు ఇప్పుడు ఒక వీడియో ఫైల్ పంపించాలంటే దాదాపు 200 MB ఉంటుందండి అఖిల్, ఒక వీడియో ఫైల్ అంత MB ఫైల్ ఒకళ్ళు మొబైల్ ఫోన్లో ఎలా దాచుకుంటారు, ఒకే ల్యాప్టాప్లో అయితే దాచుకుంటారు అంత. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్కి ఎక్కించాలి, యూట్యూబ్ లింక్ మాత్రమే ఇవ్వాలి మనం. అప్పుడు ఏంటంటే వాళ్ళ మొబైల్ ఫోన్ సేఫ్గా ఉంటుంది, మెమరీ తక్కువ ఉంటుంది కాబట్టి. గనుక మనం 100 పాటలు రాసినప్పటికీ కనీసం ఒక్క పాటైనా ఆడియో రికార్డింగ్తో కూడా ఆగకూడదండి, ఖచ్చితంగా వీడియో చేయాలి, అట్లీస్ట్ టెక్స్ట్ వీడియోనే చేయాలి. అందులో ఏమీ పెట్టలేకపోయినా ఒక పాట నేను అలా చేశాను, లెక్కలేని చుక్కలేను చక్కగా వెలుగు అనే పాటను కేవలం టెక్స్టే పెట్టాను, మొత్తం వీడియోలో ఎక్కడ ఏ బొమ్మ కనపడదు, మొత్తం టెక్స్టే కనిపిస్తుంది. అలాగైనా పెట్టాలి మనం, ఎక్కించేయాలి అంతే. ఇప్పుడు అఖిల్ చంద్ అయినా మా బాబైనా చాలా హై క్వాలిటీ వీడియోస్ వాడతారు వీళ్ళు, HD వీడియోస్, హై డెఫినేషన్ వీడియోస్. నేను చేసేటప్పుడు నాకు ఇంటర్నెట్ ఫెసిలిటీ లేదు, ఏవైనా సీడీలు దొరికితే ఆ సీడీలను కట్ చేసుకుండేవాడిని, సీనరీలు అన్నీ జాగ్రత్తగా కట్ చేసుకుని అవే వాడుకునేవాడిని. డౌన్లోడ్ చేసుకోవడానికి అసలు ఏమీ అంత ఉండేది కాదు అసలు. చాలా ఎక్కడైనా వేరే పాటల సీడీలు ఉంటే అందులో సీనరీస్ ఉంటే మధ్యలో ఏమైనా అక్షరాలు కనపడితే అక్షరాలు బ్లర్ చేసేవాడు, ఆ బ్లర్ చేయడానికి ఒక చిన్న ప్లగ్ఇన్ ఉండేది నాకు, అలాగా చాలా జాగ్రత్త చేసేవాడిని. ఇప్పుడు వీళ్ళు ఎంతో అద్భుతంగా చేయగలుగుతున్నారు, ఎందుకంటే డౌన్లోడ్ చేసుకోగలుగుతున్నారు. అప్పుడు అంత కష్టపడి చేస్తాను. అలాగే నేను అంటాను, ఇప్పుడు మీరు కూడా ఒక పాట రాశారంటే అది
రికార్డ్ చేసి అది పెట్టేయాలి అంతే. ఇప్పుడు ఒక అమ్మాయి తబితా అనే అమ్మాయి స్టీల్ ప్లాంట్లో ఉంటుంది, తను పెద్దగా పాడదు కానీ అనుకుందట దేవుని కోసం ఒక సిడీ రిలీజ్ చేయాలి, తనకు చిన్న ఆశ అంతే. వచ్చింది, తను ఒక రెండు పాటలు రాసింది, నాతో ఒక 6 పాటలు రాయించుకుంది, మొత్తం 8 పాటలు 150,000 రూపాయలు పెట్టి వీడియో చేసింది, రికార్డ్ చేసింది, వీడియో కూడా చేసింది, పెట్టింది అంతే 150,000 రూపాయలు. అది యూట్యూబ్లో ఉంటాయి, అది రోజు ఎవరో ఒకళ్ళైనా చూస్తుంటారన్నమాట ఆ 8 పాటలు. తను ఎంతో సంతోషపడుతుంటారు, 150,000 రూపాయలు ఖర్చు పెట్టి పైసా వెనక్కి రాదు కానీ నేను ప్రభు సేవకి సమర్పించాను అని సంతోషం అంతే. కనుక మనం 150,000 రూపాయలు అనవసరంగా మట్టిలో పోసాను అనుకోకూడదు, అది మహిమ మహిమ రాజ్యంలో పోసే మనం. ఈ రోజుల్లో ఇప్పుడు మనం ఇంటింటికి వెళ్ళి సువార్త చెప్పే అవకాశం లేదండి, ఇప్పుడు ఇంకా అసలు లేదు. మనం ఇక మనం ఏదైనా డబ్బులు ఉంటే ఇలాగ ఒక ప్రొడక్షన్ చేసి ఒక స్కిట్ కూడా చేయొచ్చు, డ్రామా కూడా చేయొచ్చు, పాట అన్న ఒకటే కాదండి. నేను తర్వాత తర్వాత అవి కూడా చెప్తాను మీకు, కేవలం పాటలు ఒకటే కాదు. ఇప్పుడు యేసు చెప్పిన ఉపమానాలన్నీ అవన్నీ కూడా చిన్న చిన్న డ్రామాలాగా ఉంటాయి, డైలాగ్స్ మధ్యలో ఉంటాయి, అలా కూడా చేయొచ్చు మనం. నేను గడ్డిపోచ అనే ఒక చిన్న స్కిట్ అప్లోడ్ చేశాను, తర్వాత ఈ మధ్యన పరలోక ప్రార్థన ప్రభువు నేర్పిన ప్రార్థన అక్కడ చూసారు, అది ఎన్ని లక్షలు అండి ఇప్పటికి కదండి, 8 లక్షలు 8 లక్షల మంది చూసారు దాన్ని. మన దానికి ఏ ఏర్పాటు చేస్తారు, అది ప్రొడక్షనే కాదు, మేము కావాలని చేసిన ప్రొడక్షనే కాదు అది. లేదు సార్, అది చూసి మేము మా చర్చ్ లో స్కిట్ వేసాం, సేమ్ స్కిట్. కాబట్టి అంటే అదేంటంటే, జస్ట్ మా అబ్బాయి సండే స్కూల్ పిల్లలకి ప్రభు నేర్పిన ప్రార్థన ఒకసారి ఒక పాఠం తీసుకుందాం అనుకున్నాడు, అనుకుని వెతుకుతున్నాడు. వెతుకుతుంటే ఇంగ్లీష్లో దొరికింది, సేమ్ థింగ్ ఇంగ్లీష్లో ఉంది, దానికి లింక్ కూడా ఇచ్చాను అక్కడ నేను. అయితే డాడీ ఇది స్కిట్ మా సండే స్కూల్లో వేస్తాము, వాళ్ళకి ప్రభు నేర్పిన ప్రార్థన చెప్తాం, కొంచెం తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం డాడీ అన్నారు. సరే అన్నాను. అయితే ముందు నాకు ఆ ఇంగ్లీష్ డైలాగ్ రాసి ఇచ్చే టైం కలిసి వస్తుంటే సండే స్కూల్ పిల్లలందరూ కలిసి వాళ్ళు విని ఇంగ్లీష్లో విని రాసిచ్చారు, కానీ నేను ట్రాన్స్లేట్ చేద్దాంసరికి నాకు ఏదో అడ్డు వస్తుంది, అంటే వాళ్ళు కరెక్ట్గా రాయలే, పర్ఫెక్ట్గా రాయలే. అప్పుడు నేను మళ్ళీ ఆ స్క్రిప్ట్ వెతికి మా వాడిని అడగడానికి కూడా నా టైం లేదు, నేనే వెతుక్కొని అది సంపాదించుకొని అందులో టైటిల్స్ ఆన్ చేసుకొని, టైటిల్స్ ఆన్ చేసిన పర్ఫెక్ట్గా రావు, వాళ్ళు టైప్ చేస్తే తప్ప ఆటోమేటిక్గా జనరేటెడ్ టైటిల్స్ అంత 100% కరెక్ట్ కావు. కాబట్టి అలా కష్టపడి మొత్తం రాసి ట్రాన్స్లేట్ చేసి బాబు ఇస్తే బాబు రికార్డ్ చేస్తాం, ఆడియో రికార్డ్ చేద్దాం అని చేస్తాం. ఆడియో రికార్డ్ చేసిన తర్వాత ఒక సండే చర్చ్లో కుర్చీలు అవి సర్దుతున్నాడు, అంటే నా ఒక చిన్న సెటప్ చేస్తున్నాడు నా స్టేజ్ ముందు, నా పుల్పిట్ ముందు. ఎందుకు వేస్తున్నారు ఇవన్నీ అంటే, మేము స్కిట్ చూపిస్తామన్నారు. నోనోనో, నేను స్క్రూటనీ చేయకుండా అసలు చూపించడానికి వీలేదు, స్కిట్ మీరు వేసేస్తే ఎలాగా, నాకు ముందు రికార్డ్ చేసి చూపించండి, ఒక శాంపిల్ చేసి చూపించండి అన్నారు. అప్పుడు నాకు చూపించడం కోసం అది చేశారు, అందుకోసం అక్కడ ఆ వస్తువులన్నీ అక్కడే అలాగే ఉంటాయి, అక్కడ లైటింగ్ లేదు, సరైన డ్రెస్అప్ లేదు, ఏముండదు, ఊరికే నా ఒక్కడికి చూపించడానికి తయారు చేశారు, అది రికార్డ్ చేశారు, షూట్ చేసేసి జస్ట్ ఆడియో లిప్ సింక్ చేసేసి ఇచ్చారు. అది చూసేసరికి చాలా అద్భుతం అనిపించింది. అప్పుడు ఒక ప్రోగ్రామ్ నాడు మా ఎల్సిడి ప్రొజెక్టర్తో మా చర్చిలో వేసి చూపించాను, అందరు చాలా ఇన్స్పైర్. అసలు నేను అది చూసినప్పుడు కూడా చాలా సంతోషపడ్డాను, ఎందుకైనా మంచిదని యూట్యూబ్లో ఎక్కించారు. ఎక్కించరికి ఒక గంటకి 100 మంది 200 మంది ఎలాగనమాట, విపరీతం. ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా చూస్తుంటారు, రోజుకో 200 మంది అని చూస్తారు దాన్ని కనీసం. చాలా సంతోషం వచ్చింది, అంటే అది అనుకోకుండా వచ్చిన ప్రొడక్షన్ అనమాట. కనుక ప్రభు సందర్భం అంటే అలా చేసుకుంటూ వెళ్తాం, చేసుకుంటూ వెళ్తాం, ఏదో ఒకటి ఓ పాట ఒక స్కిట్టో చిన్న వాక్యమో ఏదో చేసుకుంటూ వెళ్తాం, ఆఖరికి అది దేవుడు తన రాజ్య విస్తరణ కోసం వాడుకుంటాడట. కనుక నేను అందరిని ఎంకరేజ్ చేస్తున్నాను, ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు అఖిల్కి అయితే ఆయన ఉద్యోగస్తుడు, ఆయన సంపాదించుకుంటాడు, తను చేసుకోగలడు, అదిగా కదా ఈవెన్ వీడియో చేస్తున్నప్పుడు కూడా తను కొంత సంపాదించుకోడు. కానీ ఇప్పుడు మిగతా వాళ్ళు ఎలాగా అంటే, ఒక్కొక్కరికి రిసోర్స్ చూసుకోవాలి,
రత్నారెడ్డి గారు, మీరు ఒక పాట 10,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక పాటని వీడియో స్థాయి వరకు తీసుకెళ్లి యూట్యూబ్ లోకి ఎక్కించడానికి మీకు అవకాశం ఉందా? మరి ఉంది సార్. ఉందా? వెరీ గుడ్, వండర్ఫుల్. ఇజ్రాయల్ గారు మీ విషయం అండి. లేదు, ఎందుకంటే సేవలో ఉన్నారు. అంతేనా? మాట్లాడండి ఒకసారి, మైక్ ఆన్ చేసుకోండి. ప్రేయర్ అయిపోయిందా మీ ఇంట్లో? అవుతుందా? ఇంకా సరే సరే, ఓకే అండి. అందరు క్లోజ్ చేసేయండి. సరే సరే అండి, క్లోజ్ చేసేయండి, మ్యూట్ చేసేయండి. నాన్న జోయల్, నీకున్న అవకాశం ఏంటన్నా? నేను కూడా చేస్తాను భవిష్యత్తులో. అదే, ఎంతకాలం అంటే నువ్వు ప్రభువుని ఏమని అడుగుతున్నావు? ఎంత ఏ టైంలో ప్రభుకి ఏమైనా టైం అడిగావా? ప్రభు పలానా డేట్ కల్లా, మా అమ్మగారు పుట్టినరోజు కల్లా, లేకపోతే మా అది ఏదో ఒక ఈవెంట్స్ ఉంటాయి కదా ఇంట్లో, అలాగా ఒక ఈవెంట్ పేరు చెప్పి ప్రభుని అడుగుతున్నావా? అంటే అంశమతి మీరాంటి గారు చెప్పేటప్పుడు ఏదైనా పాట మీకు ప్రభు ఇచ్చాడంటే అది పరలోకం నుండి వస్తుంది, పర్ఫెక్ట్ గా ఉంటుంది, దానికి మీరు చేయాల్సిందే లేదని చెప్పి చెప్పారనమాట. దానికి నేను అనుకుంది ఏంటంటే, ఈ పాట ప్రభు ఇచ్చినప్పుడు దాన్ని ఎప్పుడు దాన్ని తను బయటికి తేవాలనుకుంటాడో తనే చేస్తాడు, నేను జస్ట్ కనిపెట్టడం మాత్రమే. అంటే ప్రార్థన కూడా చేయవా దాని విషయంలో? ప్రార్థన చేస్తాను. అది అంటే దానికి హఠాత్తుగా దేవుడే ఫండ్స్ ఇవ్వాలి. అంతేనా? ఫండ్స్ ఎవరితో ఎవరి ద్వారా దానికి ఆ ఫండ్స్ సంపాదించడానికి నువ్వు ఏం ప్రయత్నం చేయవు కదా? అంటే మమ్మీని అడిగాను అంకుల్, యాక్చువల్ గా ఈ పాట విషయం చెప్పి, అంటే మీకు అప్పుడు ఆ నైట్ చెప్పాను కదా మీతో ఇలాగా. అవును, మీరు వెంటనే ఆడియో మెసేజ్ పంపించారు. అప్పుడు కూడా మనీ దేవుడు సెట్ చేశాడు, కానీ ఎందుకో నాకు దేవుని ఆత్మ నడిపింపు లేదేమో అనిపించింది అంకుల్. అప్పుడు సమాధానం ఎంత వెతక చూసినా గానీ దొరకలేదు నాకు. ఓకే ఓకే, అందుకని అక్కడ ఆగిపోయాను. సరే సరే సరే, మాత్రం ఆ ప్రయత్నంలో ఉండాలి. ఓకే అండి. ఓకే అమ్మా సుస్మిత, నువ్వు వీడియో అవుతున్నాయి కానీ మాట్లాడు మామూలుగా. ఒక పాట నీ జీవితం కూర్చుని ఒక పాట రాసి నాకు పంపించగలవా? అంటే అది పర్ఫెక్ట్ గా ఉండక్కర్లే, నీకు నీకు వచ్చిన పాట కూడా అక్కర్లే, 4 మాటలు కవిత్వం కవిత్వం లాగా ఉండాలి, కొంచెం ఎతిప్రాసలు పడేటట్లు చూడు, నీకు ఎలాగా అలవాటు కాబట్టి దాన్ని మనం పాటగా మలుద్దాం. ఏమా? అలాగే అండి, అలాగే నాకు పంపించు. జస్ట్ నీ సిచ్యుయేషన్ నే ప్రభుతో చెప్తా అంతే, ఇంకేం లేదు. అలాగే అండి. నీ సిచ్యుయేషన్ చెప్పుకుంటే ఆయనే నీకంతా ఇస్తాడు. అలాగే అండి. రైట్ రైట్ అమ్మా, ప్రైజ్ లార్డ్. ఆనంద్ గారు, ప్రైజ్ లార్డ్, మైక్ ఆన్ చేయండి. మరి మీ రెడీగా రికార్డ్ చేయడానికి రెడీగా ఎన్ని పాటలు ఉన్నాయి సార్ మీ దగ్గర? ఉన్నాయి సార్, అంటే టోటల్గా 100 దాకా ఉన్నా, కానీ రెడీగా అయితే వాటిని మన లిరిక్ వర్క్షాప్లో అటెండ్ అయిన తర్వాత నాకు రాజేష్ గారు మీ ద్వారా అలాగే పెద్దల ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఎప్పుడు రాసిన పాటల్ని ఆధునీకరించడం, నవీకరించడం కూడా అది ఇంపార్టెంట్ కాబట్టి, నేను 2008 నుంచి రాసినవి ఎప్పట్లో మా ఏరియాలో ఉండే మీరు అన్నట్లుగా స్థానిక మాండలికం, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను రాసిన పాయింట్లు ఇప్పుడు క్రైస్తవ సమాజానికి అన్నీ వెళ్ళాలంటే నేను కొంచెం దాన్ని నవీకరించాలి సార్. అది ఎలాగంటే పాట ఒక మాట చెప్తే సార్, రక్తమే గదా యేసు రక్తమే గదా, రక్తమే గదా సిలువ రక్తమే గదా అని అలా వస్తుంది సార్. అది మాకు సరిపోయింది. అది దానికి ఇంకా లోపలికి వెళ్తే పల్లెమంతా పల్లెటూరి వాతావరణం మాటలే కనిపిస్తాయి సార్. అది సిటీలో వాళ్ళు కూడా దాన్ని ఇచ్చేసుకోవాలంటే నేను కొంచెం దాన్ని నవీకరించాల్సిన అది అవసరం ఉంది సార్. అలాగే ఎన్ని పాటలు చేయాలండి? అలాగే ఉన్నాయి సార్, అరౌండ్ 100 దరిదాపుగా అటు ఇటు ఉన్నాయి సార్. అయితే మనం అనుకున్నాం కదా, ఎవరు సార్ నెలకు పాట చేసుకుంటూ వెళ్తే బెటర్ అనుకున్నాం. అవును సార్.
దానికి ఏమైనా ఫైనాన్షియల్ బడ్జెట్ ఫైనాన్షియల్ నేను మనం అప్పుడు ఆ రోజు మీరు అన్నగానే నేను ఆలోచించాను సార్, నాకు దేవుడు రీసెర్చ్ పేపర్లు రాసే తలంత ఇచ్చారు సార్ నాకు. ఆ విధంగా రీసెర్చ్ డేటా ఉంటే నేను రాసి ఇస్తే నాకు మినిమం ఒక్కొక్క పేపర్ కి మినిమం 20,000-30,000 నేను దీన్ని క్యాష్ చేయగలను సార్. అంటే న్యాయంగా ధర్మంగా సంపాదించాలంటే నేను ఒక పేపర్ ని రీసెర్చ్ ఆర్టికల్ ని చక్కగా రాసి నేను స్టాండర్డ్ కనుక ఇస్తే నాకు మినిమం 20-30,000 వస్తాయి సార్. అలాంటివి దేవుడు నాకు నా పిహెచ్డి అయిన తర్వాత నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే అలా వచ్చినట్లతో నేను క్యాసెట్లు చేద్దామని నేను అనుకున్నాను సార్. ఉంది సార్ మీకు ఆడియో చిన్న డిస్టర్బెన్స్ వస్తుంది ఏంటండి ఇప్పుడు? ఓకే సార్ సార్ ఇప్పుడు ఓకే సార్? ఆడియో సెట్టింగ్స్ చూస్తాను సార్ అంతలోకి. అమృతరాజ్ గారు, అమృతరాజ్ గారు ఒకసారి మైక్ ఆన్ చేయండి. అమృతరాజ్ గారు హలో, అమృతరాజ్ గారు మరి మీరు పాట రాశారు కదా, అది రికార్డ్ చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందండి? అంటే దరిదాపు అదే ఫైనాన్షియల్ గా 9,000 రూపాయలు ఖర్చు అవుతుందండి, 9,000 రూపీస్ ఖర్చు. అంటే ప్రస్తుతం బడ్జెట్ ప్రకారం అది 10,000 కూడా అవ్వచ్చు. అంటే శామ్యుల్ కు ఒక అవ్వలేదు అనుకోండి, మనం రాజేష్ గారిని అడుగుతాం, రాజేష్ గారి దగ్గర అది 8,000 అనమాట. హైదరాబాద్ పంపిస్తే 8,000 అవుద్ది, ఇక్కడ అయితే ఒక 2,000, వీడియోకి ఒక 2,000 రూపీస్ ఖర్చు పెడతాం కాబట్టి టోటల్ గా ఒక 10,000 రూపీస్ పట్టుకోగలగాలి. ఒక మీ పాట అది రికార్డ్ చేయగలుగుతాం అంటే చాలా అద్భుతంగా వస్తుంది అండి, మంచి మాటలు పడ్డాయి అందులో. దాని విషయం మీ పిల్లలు ఏమైనా మీకు సపోర్ట్ చేస్తారా, మీ పిల్లలు ఏమైనా సపోర్ట్ చేస్తారా ఆ విషయంలో? కొద్దిగా చేస్తారండి. అంటే ఎంత, ఒక 5,000 రూపాయల వరకు సంపాదిస్తారా? ఎంత వరకు మీరు అంటే దాన్ని సమకూర్చగలరు? ఏమైనా పనిలో ఉన్నారా? రాజు గారు మాట్లాడతారా లేకపోతే ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళిపోనా? రైట్ నిషమా, ఓకే ఓకే. ప్రార్థిత అమ్మా ప్రైజ్ రాడమ్మా, ఫోన్ ప్రైజ్ రాడమ్, ఫోన్ హారిజంటల్ పెట్టమ్మా. వెరీ గుడ్ ఓకే. ప్రార్థితకి నిన్న వీడియో పంపించాను కానీ తను ఇప్పటి వరకు చూడడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ తమ్ముడు మొత్తం అందరు కలిపి చూడాలని. ఎవరెవరు కలిపి చూసారు? చాలా బాగుంది అంకుల్, అంటే ఫోటోస్ గ్రాఫిక్స్ అవన్నీ రావడం చాలా బాగున్నాయి, నాన్నగారు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు చూసి. వండర్ఫుల్ అమ్మా, వెరీ గ్లాడ్. మమ్మీ తమ్ముడు కూడా అజిత్ తిరుగుతూ అప్పుడప్పుడు. ఎవరమ్మా? నాన్నగారు అజిత్ తిరుగుతూ వాడేసుకుంటున్నారు అంకుల్ విని. ఓకే ఓకే, అయితే ఓ పని చేద్దాం, ఇందులో చాలా మంది మ్యూజిక్ క్లాసులు కూడా వస్తారు కదా, మనం వీలైతే మహర్షి గారి క్లాసులో కూడా రిలీజ్ చేయొచ్చమ్మా, అంతే కదా. లిరిక్ రైటింగ్ వర్క్షాప్లో ఉండే వాళ్ళందరూ కూడా అందరూ వస్తారు, రమ్మంటే వీళ్ళందరూ అక్కడ కూడా వస్తారు కదా, తక్కువ మందే ఉన్నారు కాబట్టి. 9:00 అమ్మ మేరీ గారు వస్తారు 9:00కి మహర్షి గారి దానికి, అంటే మీరు 9:30కి చేస్తే సార్, 9:30కి అమ్మా
9:30 నేను ఏం చేస్తా అంటే లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ గ్రూప్ లో మహర్షి గారి లింక్ పెడతా. ఓకే మహర్షి గారు ఇప్పుడు ఎవరెవరికి కావాలి, రత్నారెడ్డి గారికి, ఇజ్రాయెల్ గారికి, మీకు అంతే కదా. మిగతా ఇప్పుడు జోయల్ వస్తున్నాడు, ప్రార్థిత వస్తుంది, అఖిల్ వస్తున్నారు, తర్వాత మిగతా వాళ్ళందరూ, సుష్మిత వస్తుంది కాబట్టి అందరూ అటు వస్తున్నారు కాబట్టి నేను లిరిక్ రైటింగ్ వర్క్ షాప్లో మహర్షి గారు లింక్ పెట్టినప్పుడు మీరు 9:30కి చేరండి. అంటే 9:00కి మేమందరం చేరిపోతాం. 9:30 అయితే అందరూ ఉంటారు కాబట్టి ఆ టైంలో రిలీజింగ్ కార్యక్రమం పెడతాం మహర్షి గారితో మళ్ళీ ప్రే చేయించి, లేకపోతే చూద్దాం. కాబట్టి ఈరోజు ఎందుకంటే మరీ లేట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. అది ఈరోజు ఏమా చూద్దాం. అంటే ఇందులో కూడా మరి ఇప్పుడు రావట్లేదు కదా జనాలు, అందరు కూడా టైట్ అయిపోయింది రకరకాలుగా. అంటే ఒకరోజు ముందు యూట్యూబ్ ఎక్కించిన ఎక్కువ మంది ప్రజలు చూస్తారు కదమ్మా అది. కాబట్టి ఈరోజు అక్కడ రిలీజ్ చేద్దాం ఏమో చేసి ఈరోజు తమ్ముడు కానీ నువ్వు కానీ యూట్యూబ్లో ఎక్కించగలరా? అయితే అలా కాదు, ఒక పని చేయమ్మా, నాకు ఎనీ డెస్క్ అనేది డౌన్లోడ్ చేయండి. ఎనీ డెస్క్ ANYDESK అమ్మా తెలుసు కదా. అయితే ఉంటే నన్ను మీరు అంత నువ్వు ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు, అంటే నేను 11-12 అయినా పర్లేదు, నాకు ఫోన్ చేయి. ఫోన్ చేస్తే అప్పుడు ఎనీ డెస్క్ ఓపెన్ చేద్దాం, నీతో నేను చేయిస్తాను. నేను ఎలాగ అప్లోడ్ చేయాలో, ఏమేమి నింపాలో అవన్నీ కూడా నీతో చేయిస్తాను. ఓకేనా? రైట్. నా దగ్గర ఒక పీపీటీ ఉంది, లాస్ట్ టైం ఎక్కువసేపు చూపించలేదు, అది ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇదేంటంటే 10 మినిస్ట్రీస్ అని అక్కడ నేను ఇది ప్రజెంట్ చేశాను అప్పుడు, పాత దాంతో పాటు ఇది కూడా ప్రజెంట్ చేశాను. జానపద గీతాలు రాసేటప్పుడు మనం ఎలాగ పదాలు సంపాదించుకోవాలి, ఏం చేయాలంటూ నేను రాసిన పాటలన్నీ ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ప్రజెంట్ చేశానమాట. అది ఒకసారి చూపి అంటే రత్నారెడ్డి గారు, ఇజ్రాయెల్, సుష్మిత వీళ్ళు కొత్తగా ఉన్నారు. అఖిల్ కూడా చూడలేదేమో, ఇది మిస్ అయ్యి ఉంటాడు. ఏమో అఖిల్ చూసారు ఇది? ఓకే ఓకే రైట్. సాంగ్ రైటింగ్ ఫర్ రూరల్ ఎవాంజిజం అని సబ్ టాపిక్ ఏంటంటే ద నీడ్ ఆఫ్ యూజింగ్ రిథమిక్ వర్డ్స్ ఇన్ ద ఎథ్నోడాక్సాలజీ, హౌ టు గెట్ రిథమిక్ వర్డ్స్ ఇన్ ఎనీ లాంగ్వేజ్, గ్రామీణ సువార్థీకరణ కోసం పాటలు రాయడం, ఎథ్నోడాక్సాలజీ అంటే జానపద పాటలలో లయబద్ధమైన పదాలను ఉపయోగించాల్సిన అవసరం ఎంత, మరియు ఏ భాషలోనే లయబద్ధమైన పదాలను ఎలా పొందాలి. మనం ఈరోజు జోనాథన్ మిస్, మనకి జోనాథన్ ఉంటే తనకు ఉపయోగపడేది కదా. ఈ విషయాలు ఎప్పుడు కూడా మనం ప్రభు సందులో ఒక తలాంత ఉపయోగించేటప్పుడు ఇది ఖచ్చితంగా మేము జ్ఞాపకించుకోవాలి. Without the grace of God, I am only a hopeless and helpless creature. The Holy Spirit helps me and guides me all the times. ఇది మనం ఎప్పుడు అనుకోవాలి. ఒక వాక్యం ఉంది, అబైడ్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ యూ, యాజ్ ద బ్రాంచ్ కెనాట్ బేర్ ఫ్రూట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఎక్సెప్ట్ ఇట్ అబైడ్ ఇన్ ద వైన్, నో మోర్ కెన్ ఈ ఎక్సెప్ట్ ఈ అబైడ్ ఇన్ మీ. ప్రభు చెప్తారు 15:4, అది తెలుగులో కూడా చూపిస్తాను. బట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఐఎమ్ వాట్ ఐఎమ్, ప్రభు కృపలు ఏమై ఉన్నా అదే ఉన్నా అంటాడు. నాట్ అన్ టు అస్ ఓ లార్డ్, నాట్ అన్ టు అస్ బట్ అన్ టు దై నేమ్ గివ్ గ్లోరీ, 115 కీర్తనలు చూస్తున్నాం మనం. ఆల్ గ్లోరీ బీ టు ద లార్డ్, హీఈస్ వండర్ఫుల్ అండ్ ఆసమ్. తెలుగులో కూడా చూడండి, ఎప్పటికీ మారని బంగారు వాక్యాలు. ఏంటంటే దేవుని దయ లేకుండా మనమందరూ ఇది అనుకోవాలండి, అందుకు అనుకోవాలి. దేవుని దయ లేకుండా నేను ఒక దిక్కులేని మరియు నిస్సహాయ జీవిని మాత్రమే. పరిశుద్ధాత్మ దేవుడే నాకు అన్ని సమయాల్లో సహాయం చేస్తుంటాడు మరియు మార్గనిర్దేశం చేస్తుంటాడు.
యోహాను 15:4 నా యందు నిలిచి ఉండు, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగె ద్రాక్షావలిలో నిలిచి ఉంటేనే గాని తనంతటి తానే ఎలాగు ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. పాటలు రాసేసుకోవడం అంటే ఏదో సరదా కాదు, ప్రభువులో నిలిచి ఉంటేనే పాటలు రాస్తాం. ఫలించడం ఒక పాట రాయడం అంటే ఫలించడమే కదండి, ఒక ఫలమే అది. ప్రభువులో నిలిచి ఉండి ఫలించడం వేరు, ప్రభువుకు వేరుగా ఉండి ఫలించినా అది ఫలం కాదు, కాల్చివేయబడ్డమే. ఆ ఫలాలన్నీ దేవుడు కాల్చేస్తాడు. ఒక ప్రభువుకు వేరుగా ఉండి మనం ఎంత ప్రొడక్షన్ చేసినా దాన్ని దేవుడు ఉపయోగించుకోడే. కనుక ప్రభులో నిలిచి ఉండడం, ఇప్పుడు తీగే ద్రాక్షావలలో నిలబడడం అనేది 24 అవర్స్లో ఎంతసేపు ఉంటుంది? అంతసేపు ఉంటుంది. 24 అవర్స్లో ఒక సెకండ్ అయినా ద్రాక్షావల్లి తీగ ద్రాక్షావల్లి తీగి వేరైపోతుందా? ఒక్క సెకండ్ ఆ ఒక్క సెకండ్ వేరైతే అది కట్ చేయబడమే అవుద్దన్నమాట. మళ్ళీ ఒక సెకండ్ వేరైతే మళ్ళీ వెనక్కి రాదే అది. కనుక ద్రాక్షావల్లికి తీగకు 24 అవర్స్ 7 డేస్ ఎలాగైతే కనెక్షన్ నాన్ స్టాప్ కనెక్షన్ ఉంటుందో, యేసు ప్రభుతో మనకు అటువంటి నాన్ స్టాప్ కనెక్షన్ ఉండే ఉండాలి. అప్పుడు మనం ఫలిస్తాం, మన ఫలం నిలిచి ఉంటుంది, మన పాటలు నిలిచి ఉంటాయి. దేవుడు దాన్ని వాడుకుంటూనే ఉంటాడు, ఆయన అక్కడ వరకు వాడుకుంటూనే ఉంటాడు. 1 కొరింథీ 15:10 అయినను నేను ఏమయ్యున్నానో అది దేవుని కృప వల్లనే అయ్యున్నాను. ఇప్పుడు ఆనంద్ గారు ఉన్నారు, 100 పాటల వరకు నాకు దగ్గర ఉన్నాయన్నారు. అంటే దేవుని కృప వల్లనే 100 పాటలు ఆయన దగ్గర ఉన్నాయి. ప్రాప్తి తా దగ్గర ఒకటే ఉంది, కాబట్టి ఆ ఒక పాట దేవుని కృపలనే రాసింది. ఇజ్రాయేల్ గారి అది కూడా ప్రస్తుతం ఆ పాట కూడా లేదు, అది కూడా దేవుడికి ఏర్పాటే, అది కూడా కృపే. నేను 0 అయినా 100 అయినా 1 కోటి రూపాయలు అయినా అది దేవుని కృపే. ఇంకోటి 115 కీర్తన 1 వచనంలో మాకు కాదు యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యము బట్టి నీ నామమునకే మహిమ కలుగును కాదు. ఎప్పుడు చెప్తూ ఉండాలని నేను ఈ విషయాలు చాలా లేటుగా నేర్చుకున్నాను. చాలా బాధపడుతుంటాను కూడా కొన్ని విషయాలు. నేను ఒక ఉదయ్ కుమార్ అనే ఆర్టిస్ట్ ఉన్నారు పాలకుల్లో, ఆయన మంచి కవిత్వం రాస్తారు. ఆయన రాసిన కవిత్వానికి వినోద్ అనే ఒక బాబు అద్భుతమైన ట్యూన్ చేశాడు, చాలా అద్భుతమైన పాట. అది ఒక స్కిట్లో డ్రామాలో కూడా మేము రికార్డ్ చేసి పెట్టాం. తర్వాత నేను ఒక క్యాసెట్ చేయాలనుకున్నాను, అందులో 8 పాటలు ఉండాలనుకున్నాను. ఆ పాట నాకు ఆ ట్యూన్ బాగా నచ్చింది. అది యాజ్ ఇట్ ఈజ్ నేను ఇస్తే లిరిక్ రైటర్గా ఆయన పేరు కూడా యాడ్ చేయాలి అనే భావంతో ఆయన పేరు నా క్యాసెట్లో యాడ్ చేయకుండా పాటలన్నీ నేనే రాశానని చెప్పుకోవడానికి ఏం చేశానంటే ట్యూన్ అదే ఉంచి లిరిక్ మార్చేశాను. నేను కంప్లీట్గా లిరిక్ మార్చాను, కేవలం ఒకటే ఆల్ లిరిక్స్ బై షాలేం ఇజ్రాయెల్ పేరు కోసం మాత్రం పనిచేశాను అప్పుడు. అంటే ఇప్పుడు ఆలోచిస్తుంటే చాలా సిగ్గుపడుతుంటాను, నేను బాధపడుతాను ఎందుకు అంత నేరోగా స్పిరిచువల్ నేరోనెస్లోకి వెళ్ళిపోయానా అనిపిస్తుంది. ఇప్పుడు 7 పాటలు నా ఉన్నాయి, ఒక పాట లిరిక్ బై ఉదయ్ కుమార్ అని వేస్తే నాకు తప్పేంటి? నా ఫ్రెండే కదా ఆయన, చేయలేకపోయాను. అంటే అంత చిన్న మనసుతో ఉండేవాడిని అనిపిస్తుంది, చాలా సిగ్గుపడదు బాధపడుతుంటాను అలాగ ఎన్నోసార్లు. కాబట్టి అప్పటికి వాక్యంతో శక్తి నాకు దగ్గర లేదనమాట, మాకు కాదు అసలు మాకు కాదు, యెహోవా మీ కృపాసత్యం బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. అది మనం నేర్చుకుంటే పరిశుద్ధాత్మ ఎన్ని పాటలు అని ఇస్తాడు, ఆ పాటల వల్ల మనకు ప్రమాదం అయితే ఉండదు. అంతకుముందు నాకు పాటలు ఇచ్చాడు కానీ ఆ పాటల వల్ల నేను ప్రమాదంలో పడ్డాను, ఎందుకంటే దేవుని మహిమ నేను దొంగిలించాను, అది నేను చేసిన పొరపాటు అనమాట. తర్వాత ఆల్ గ్లోరీ బీ టు ద లార్డ్ ఎప్పుడు కూడా చెప్తుంటాం మనం. ఓకే, హీబ్రూ భాషలో 119వ కీర్తన చూసారా మీరు? దానిలో ఏదైనా ఒక ఆసక్తికరమైన విషయం నేర్చుకున్నారా? ఈ కీర్తన యొక్క అందాన్ని అర్థం చేసుకోవడానికి దయచేసి హీబ్రూ వర్ణమాల గురించిన ఒక పాట వీడియో చూడండి. తర్వాత ఒకసారి చేశాను, హీబ్రూ అక్షరాలతో పాట చేశాను. ఇప్పుడు టైం నాకు లేదు కాబట్టి వెయ్యను ఇప్పుడు, తర్వాత వేస్తాను. లేకపోతే మన లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ గ్రూప్లో వేస్తా. ఏమండి హీబ్రూ అక్షరాలు పాట అంటే ఏం లేదు, నేను
థియోలజికల్ కాలేజ్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఓరియంటేషన్లో హీబ్రూ గ్రీక్ లాంగ్వేజెస్ నేర్పించారు. అప్పుడు ఆ అక్షరాలు మరి నేర్చుకుని రాయాలి కదా ఎగ్జామ్లో, కాబట్టి దానికోసం పాట రాసుకున్నాను. ఆలెఫ్ బేత్ గీమేల్ దాలెత్ హే వాజాయిన్ కేత్యోత్, అవి చిన్న ట్యూన్ చేసుకున్నాను. ఆ తర్వాత నాకు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు రికార్డ్ చేశానంట హీబ్రూ ఆ పాట. నేను ఈరోజు లిరిక్ రైటింగ్ వర్క్షాప్ పెడతాను, అందరూ నాకు జ్ఞాపకం చేయండి. తర్వాత దయచేసి హీబ్రూ భాష 119వ కీర్తన చూడండి. మరి అక్షరగ్రమలో కూర్చిన అమర్చిన చరణాల అందాన్ని గమనించండి. ఇదండి, ఇది హీబ్రూ బైబుల్ అనమాట. కుడి నుండి ఎడమవైపుకి ఉంటుందండి, కుడి నుండి ఎడమవైపుకి. చూసారా ఆలెఫ్, ఫస్ట్ ఆలెఫ్ పార్ట్లో అంతా కూడా ఆలెఫ్తో స్టార్ట్ అవుద్ది. బేత్ పార్ట్ అంతా ఆ 8 వచనాలు బేత్ అనే అక్షరంతో స్టార్ట్ అవుతాయి. ప్రతి లైన్ ఆ అక్షరంతోనే స్టార్ట్ అవుతాయి. గీమెల్ దాలెత్ రెడ్లో రాసంటే ఆ అక్షరం ఉంటుంది. ఏంటి హే వావ్ జైన్ హేత్ టేత్ కాఫ్ లామెద్ మేమ్ నోన్ సామెక్. ఇది సారీ ఇది ఐన్ పే. సరే ఒక్కొక్క అక్షరం, ఇవన్నీ కూడా కోఫ్రేష్ సీన్ టౌ. మనం 119వ కీర్తనలో అవన్నీ చూస్తుంటాం కదా, ఆ అక్షం ఆ 8 లైన్స్ ఆ అక్షరంతో స్టార్ట్ అవుతాయి. అలా రాసుకొచ్చారంట, అది హీబ్రూ స్టైల్ అనమాట. అలాగే ఏబి మాసరామణి గారు కూడా భారతదేశపు తెలుగు సంఘంలో గొప్ప బోధకుడైన డాక్టర్ ఏబి మాసరామణి గారు తన ప్రసిద్ధమైన పాట నడిపించున్నానావా కంపోజ్ చేసినప్పుడు ఈ పద్ధతిగా అనుసరించారు. నాలు నా, నా జీవిత తీరమున నా అపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు నా ఆత్మ వెరబోయ నా దీక్ష ఫలింప నా నావల కాలడము నా సేవ చేయకును. ఓకే, అన్నిట్లో నా పెట్టేసారి నా అనే మాటలతో రాసేసారు అనుకుంటాం, కానీ ఆరు చరణాలు అలాగే రాస్తామట ఆయన. రెండో చరణం కూడా ఉంటుంది, రాత్రంతే శ్రమ పడిన రాలేదు ప్రభు జయము రహదారులు వెతికిన రాధాయన ప్రతిఫలము రక్షించు నీ శిలవ రమణీయ లోతులలో రతనాలలో వెతుకుటలో రాజిల్లు నా పడవ. చూసారా తర్వాత ఆ అక్షరం వాడారు ప్రా లో ఏంటి, ఇలాగా అన్ని అక్షరాలు వాడుకున్నారు ఆయన. కాబట్టి మనం ఒక క్రమంలో రాయగలిగితే దానికి ఒక అందం ఉంటుంది, దానిలో భావన కూడా ఉండాలి, దానికి ఒక ట్యూన్ కూడా ఉండాలి. అన్నీ కలిపితే ఆ పాట ఒక ఆత్మ సంపాదనకు ఉపయోగపడుతుందన్నమాట. నేను లయబద్ధమైన పదాలను ఎలా సేకరించాలి? ఆన్సర్ ఏ, నా భాషా పదజాలంపై నాకు పట్టు ఉండాలి. తెలుగు భాష అయితే తెలుగులో, హిందీ అయితే హిందీలో, మన భాష మీద పట్టు ఉండాలి. తర్వాత నేను నా జ్ఞాపక శక్తిని మెరుగుపరుచుకోవాలి. ఆలోచించేటప్పుడు బ్రెయిన్కి వెంటనే రావాలి కదండి, వెంటనే రావాలంటే చిన్న జ్ఞాపక శక్తి అనేది ఉండాలి కదా. నేను నా భాషలోని అన్ని రకాల సాహిత్యాలు తప్పక చదవాలి. అలా ఉండేటప్పుడు మనకు వెంటనే పదాలు జ్ఞాపకం వస్తాయి, బుక్స్ చదివి అలవాటు ఉండాలి. ఒకవేళ భాషా పదజాలం మీద పట్టు లేకపోతే, నా జ్ఞాపక శక్తి లేకపోతే, నేను రకరకాల బుక్స్ చదవకపోతే అప్పుడేం చేయాలంటే డి, నేను ఇంటర్నెట్ సదుపాయం కలిగి ఉండి కొత్త కొంత కంప్యూటర్ పరిజ్ఞానం తెలుసుకోవాలి, అప్పుడు కూడా మన పదాలను సంపాదించుకోగలం. దానికి ఏంటంటే ఒక వెబ్సైట్ ఉంది, EZGLOT ఈజీ గ్లాట్ అని పలుకుతాం మనం .com. ఈ వెబ్సైట్లో కొంచెం మీకు కంప్యూటర్ ఆ అప్లికేషన్ వాడే జ్ఞానం ఉంటే మీకు కావలసిన పదాలు సంపాదించుకోగలరు ఆ వెబ్సైట్కి వెళ్తే. అది కూడా ఒకసారి ఎప్పుడైనా మీకు ట్రైనింగ్ అవసరం ఇస్తాను, మీరు ట్రై చేయండి. ఒకవేళ పాస్ గారు నాకు రావట్లేదంటే అందరం కలిసి మనం ఒకసారి మనం దాన్ని నేర్చుకుందాం. ఏమండి, తర్వాత way2church.com కూడా చాలా పాటలు ఉంటాయి, పాటల్లోంచి కూడా మనం కొన్ని భావనలు తీసుకోవచ్చు. way2church.com అన్ని లాంగ్వేజ్ పాటలు ఉంటాయి అందులో, అన్ని దాదాపు 10 15 లాంగ్వేజ్లు ఉంటాయి.
తర్వాత మన పాటలు కూడా అందులో ఎక్కించుకోవచ్చు. ఇప్పుడు మీరందరూ పాటలు రాస్తారు కదా, ఏదో కాగితంలో రాస్తే పోతుంది, ఏదో డైరీ రాస్తే డైరీ కనపడదు. మీరు way2church.com ఎక్కించండి, అందరూ యూజ్, మీరు సైన్ అప్ అయిపోండి. సైన్ అప్ అయిపోయి మీ పాటలు ఎన్ని పాటలు ఉంటారో ఎక్కించేస్తా ఉండి అందులో. వీలైతే దానికి ట్యూన్ చేసి మీ అందులో దాని కింద యూట్యూబ్ లింక్ కూడా ఇచ్చేవచ్చు, ఆ పాట కింద అది కూడా ప్లే అవుతుంటుంది, అది కూడా మీరు చేయొచ్చు. కనుక అందులో మీ పాటలన్నీ ఎక్కించేస్తే మీకు ఉపయోగకరం ఉంటుంది, అందులో పాటలు కూడా మీకు ఉపయోగం ఉంటాయి. తర్వాత నా దేవుడు ఇచ్చిన జ్ఞాపక శక్తిని ఉపయోగించడం ద్వారా నేను 100 చరణాలు రాయగలిగాను ఒక పాట, సువార్త పాట. దేవుడిచ్చిన వెబ్ పోర్టల్ easyglot.com సాయంతో ఇతర 300 కంటే ఎక్కువ చరణాలు రాయడం పూర్తి చేశాను సువార్త పాట. అంటే అది అంత నాకు ఉపయోగపడిందండి. తర్వాత అది అది కూడా ఆ డాక్యుమెంట్ కూడా పెడతాను, మళ్ళీ PDF పెడతాను అందులో మన లిరిక్ రైటింగ్ వర్క్షాప్ గ్రూప్లో. అందులో ఇది కూడా జ్ఞాపకం చేయండి, వీడియోస్ అండ్ PDF. నేను రాసిన కొన్ని జానపద గీతాలు లాంటివి వినిపిస్తాను. యేసయ్యా యేసయ్యా గుడికాడికి ఎళ్ళొద్దాం తమ్ముడా, యేసయ్యా గుడికాడికి ఎళ్ళొద్దాం చెల్లెల, ఇరుగు పొరుగు వాళ్ళను రమ్మను తమ్ముడా, ఇరుగు పొరుగు వాళ్ళను రమ్మను చెల్లెల. సింపుల్ అన్నమాట. పాపాలే పోతాయి శాపాలే పోతాయి, పాపాలే పోతాయి శాపాలే పోతాయి, మనసు నిండా మనకు నెమ్మది కలుగుద్ది, మనసు నిండా మనకు నెమ్మది కలుగుద్ది. చూసారు, కలుగుద్ది అనేది ఆ విలేజ్ వర్డ్ అనమాట, కలుగుతుంది కాదు కలుగుద్ది, సింపుల్గా షార్ట్ కట్ అనమాట. దయ్యాలే పోతాయి భయ్యాలే పోతాయి, దయ్యాలే పోతాయి భయ్యాలే పోతాయి, దొడ్డ రోగ దొడ్డ అంటే పెద్ద, కన్నడలో దొడ్డ అంటే పెద్ద, అదే మాట ఆ కర్ణాటక బార్డర్లో ఉండే తెలుగోడు కూడా వాడతారు. దొడ్డ రోగమైన బాగుగా కుదురుద్ది, కలుగుద్ది కుదురుద్ది, ఇవన్నీ కూడా ఆ కొన్ని విలేజెస్లో మనం చూస్తుంటాం. కష్టాలే పోతాయి నష్టాలే పోతాయి, దుష్ట బాధలన్నీ దూరమైపోతాయి. సింపుల్ వర్డ్స్తో అది చేసినప్పుడు చాలా ఎఫెక్టివ్గా ఉండేది. మేము సువార్తకి వెళ్ళేటప్పుడు కూడా చాలా బాగుండేది. మేము బైబిల్ కాలేజీలో ఉండేటప్పుడు కూడా సువార్తకి వెళ్ళేవాళ్ళం. అప్పుడు మా ప్రొఫెసర్స్ ఎక్కువ ఇష్టపడేవారు, ఎందుకంటే మేము చేసేది ఎక్కువ విలేజెస్లోనే సువార్త చేసేవాళ్ళం. అప్పుడు ఈ పాట పాడమనేవారు అనమాట, సింపుల్గా ఉంటుంది అని చెప్పి. కాబట్టి మీరు ఇలాంటి సింపుల్ సాంగ్ కూడా ఒకటి రాయండి, సింపుల్ సాంగ్ కూడా ఒక విలేజ్ కోర్స్ కావాల్సిన అది కూడా రాయండి, ఎందుకంటే రకరకాల మనం ట్రై చేయాలి. తర్వాత ఇంకోటి చూపిస్తాను. ఎస్, యేసు పుట్టాడని ఎగిరి పడుకో ఎర్రోడా ఓ బుల్లోడని ఎదలో, యేసయ్య పుట్టాడా ఎర్రోడా ఓ బుల్లోడని ఎదలో, యేసయ్య పుట్టాడా ఎర్రోడా ఓ బుల్లోడా, కొత్త బట్టలేసుకున్నావు ఎర్రోడా ఓ బుల్లోడా, కొత్త బతుకు నీకున్నారా ఎర్రోడా ఓ బుల్లోడా, కొత్త బట్టలేసుకున్నావు ఎర్రోడా ఓ బుల్లోడా, కొత్త బతుకు నీకున్నాదా ఎర్రోడా ఓ బుల్లోడా. ఇదంటే అది చిన్న చురకలాడదనమాట, అందుకని ఈ పాట పెట్టి ఒక క్యాసెట్ చేసాం, దానికి క్రిస్మస్ చురకలు అని పెట్టాం పేరు, క్రిస్మస్ చురకలు. దాన్ని వర్రీ క్రిస్మస్ టు మెర్రీ క్రిస్మస్ దాని పేరు అనమాట. అంటే అసలు యాక్చువల్గా మెర్రీ క్రిస్మస్ ఇచ్చాడు దేవుడు, అది మనకు వర్రీ క్రిస్మస్గా అయిపోయింది ఆఖరికి, ఎందుకంటే ఇలాంటి వాటి వల్ల దాన్ని ఇప్పుడు మళ్ళీ మెర్రీ క్రిస్మస్గా ఎలా మార్చుకోవాలి అనే ఒక డ్రామా చేసేవారు, అంతా కూడా ఒక డ్రామాలా ఉంటుంది. అందులో ఇది ఒక పాట అనమాట, కొత్త బట్టలేసుకున్నావు ఎర్రోడా ఓ బుల్లోడా, కొత్త బతుకు నీకున్నాదా ఎర్రోడా ఓ బుల్లోడా, కొత్త బట్టలేసుకున్నావు ఎర్రోడా ఓ బుల్లోడా, కొత్త బతుకు నీకున్నారా ఎర్రోడా ఓ బుల్లోడా,
పిండి వంటలు వండుకున్నావు ఎర్రడా ఓ బుల్లోడా నిండు బతుకు నీకున్నాదా ఎర్రడా ఓ బుల్లోడా సరే హంగులు ఎన్నో చేసుకున్నావు ఎర్రడా ఓ బుల్లోడా ఆత్మశాంతి నీకున్నాదా అంటే పెద్ద పెద్ద పదాలు వాడక్కర్లేదు కొన్ని పదాలు అలా రిపీట్ అవుతూనే ఉంటాయి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అన్నట్టుగా ఒక పదం మారుస్తాం ఆ చరణం అంతా సేమ్ సింపుల్ ఒక లైన్ లైన్లో ఉంటుంది అనమాట ఇలాంటి పాటలు కూడా మనం ట్రై చేద్దాం మనం ఒక అలవాటు చేసుకుందాం అండి రకరకాల పాటలు దేవుడు మనకి ఇస్తున్నాడు ఇది మీకు తెలుసు చుట్ట బీడి సిగరెట్టు నరకంలోనికి నిన్ను నెట్టు కన్నులు తెరిచి కనిపెట్టు నీ జీవితం అంతా కంపుగొట్టు చుట్ట బీడి సిగరెట్టు నరకంలోనికి నిన్ను నెట్టు సరదాగానే మొదలెట్టి మానేస్తానని ఒట్టు పెట్టి కోరిక దయ్యం నీకు పట్టి కాల్చేస్తావే పెట్టికి పెట్టి చుట్ట బీడి సిగరెట్టు ఇది బాలరాజు గారు ట్యూన్ చేసి ఆయన ఎక్కువ పాడుతుండే ఆయన క్యాసెట్లో కూడా ఉంది ఇది ఇలాగా ఇంకోటి మైసూరు పాకంగానే పాట ఉంటుంది అందులో ఏంటంటే మొత్తం స్వీట్స్ అన్నీ కలిపి ఒక పాట చేసాం స్వీట్స్ అన్నీ కలిపి అదొక పాటలాగా మీకు అది చూపిస్తాను ఇది అట్లీస్ట్ కొంచెం టైం ఉంది కాబట్టి చూపిస్తాను ఓకే మైసూరు పాకం కంటే బైబిలాల జీ మధురం 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 మడుగుల హల్వా కంటే బైబిలాల జీ మధురం 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 కలకత్తా రసగుల్లా కంటే మధురం కలకత్తా రసగుల్లా కంటే మధురం మైసూరు పాకం కంటే బైబిలాల జీ మధురం 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 అనకాపల్లి బెల్లం కంటే పాలకొల్లు కోవా కజ్జికాయ కంటే అనకాపల్లి బెల్లం కంటే పాలకొల్లు కోవా కజ్జికాయ కంటే నెల్లూరు మలై కాజా బందర్ లడ్డు కంటే నెల్లూరు మలై కాజా బందర్ లడ్డు కంటే ఏసువాక్యమే మధురం ఏసువాక్యమే ఏసువాక్యమే మధురం ఏసువాక్యమే మైసూరు పాకం కంటే బైబిలాల జీ మధురం 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 మడుగుల హల్వా కంటే బైబిలాల జీ మధురం 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 విజయనగరము మామిడి తాండ్రా ఆత్రియపురము పూతరేకులు విజయనగరము మామిడి తాండ్రా ఆత్రియపురము పూతరేకులు రాజస్థాన్ జిలేబి తాపేశ్వర మిఠాయి కంటే రాజస్థాన్ జిలేబి తాపేశ్వర మిఠాయి కంటే ఏసువాక్యమే మధురం ఏసువాక్యమే ఏసువాక్యమే మధురం ఏసువాక్యమే మైసూరు పాకం కంటే బైబిలాల జీ మధురం 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 మడుగుల హల్వా కంటే బైబిలాల జీ మధురం 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 కలకత్తా రసగుల్లా కంటే మధురం కలకత్తా రసగుల్లా కంటే మధురం మైసూరు పాకం కంటే బైబిలాల జీ మధురం 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 మధురం
సార్ ఆడియో సార్ ఆడియో సారీ ఎస్ నేను భయపడను ఒక ప్రయోగం చేయగానే భయపడను ఎవరైనా ఏమనుకుంటారేమో విమర్శిస్తారేమో తిడతారేమో అనుకోను ఎందుకంటే దేవుడు నాకు అక్కడ తలంపు ఇచ్చాడు దేవుని మహిమ కోసం చేస్తాను గొప్పతనం నా గొప్పతనం కోసం చేయట్లేదు అని నేను ముందుకు వెళ్ళిపోతాను అంతే అది అందులోంచి వచ్చింది ఒకసారి యాక్చువల్గా నాకు చాలా ఇష్టం స్వీట్స్ అంటే భయంకరమైన ఇష్టం అంట ఒక ఎవరైనా మా ఇంటికి ఒక కేజీ స్వీట్స్ తెస్తే అందులో మా పిల్లలు మెస్సి తినేది ఒక పావు కేజీ మిగతా పావు కేజీ నేనే తినేసేవాడిని ఎవరు తేవడే కాదు నేను 500 రూపాయలు నాకు ఎవరైనా కానుకిస్తే నేను అక్కడ శ్రీనగర్ జంక్షన్లో బేకరీ దగ్గర ఆగి స్వీట్ షాప్ ఆపి 200 రూపాయలు ఖచ్చితంగా స్వీట్ కొనేవాడిని చూడండి నా జేబులో ఉండేది 500 రూపాయలు అందులో 200 రూపాయలు స్వీట్ కొని 300 రూపాయలు ఆ పాలకి నూనెకి అడిగి ఇచ్చేవాడిని అంత ఇష్టం అంట ఎందుకండి ఇంత స్వీట్ తెస్తాంటే ఆ ఇంటికి వస్తున్నారు ఎవరైనా వస్తారు వాళ్ళు పెట్టాలి కదా అనేవాడిని పెట్టాలని ప్రతిరోజు 200 రూపాయలు స్వీట్స్ వచ్చిన వాళ్ళకి పెడుతూ వాళ్ళతో ఒకటి తినేవాడిని నా ఒక్కడిని తినేవాడిని వచ్చిన వాళ్ళతో పాటు తినేవాడిని ఇలాగా స్వీట్స్ అనేది భయంకర ఇష్టం అప్పుడు మేమందరం ఒకసారి ఇలాగే మాట్లాడుతున్నాం షాలిం గారు చాలా జాగ్రత్త అండి షుగర్ అంటే వద్దులేండి సార్ ఏం పర్లేదు సార్ నాకు మరీ అంత అన్నీ కట్టుకుని బతికేందుకు సార్ ఇది అలాగనేవాడిని అలాగ మాట్లాడుతూ ఏ ఊళ్ళో ఏది ఫేమస్ అంటూ సబ్జెక్ట్కి వెళ్ళింది వెళ్తూ వెళ్తే వెంటనే థాట్ వచ్చింది ఈ ఈ స్వీట్స్ అన్నిటితో ఒక పాట రాస్తే బాగుంటుంది అనేసి వెంటనే అందరూ ఫోన్లు చేసి మీ ఊళ్ళో ఏది ఫేమస్ కొంచెం ఎంక్వైరీ చేసి ఉంచుకోండి అని చెప్పి సెకండ్ రౌండ్లో అందరి దగ్గర తీసుకున్నాను ఆ పాట రాశాను అది పల్లెటూరులో పాడేటప్పుడు భలే ఇంట్రెస్టింగ్ ఉండేది ఫస్ట్ ఓపెనింగ్ సాంగ్ అదే ఏంటంటే ప్రజలు ఇదేంటి ఇక్కడ ఏమో స్వీట్ షాలు అమ్ముతున్నారా అని చూసేవారు అనమాట ఆ స్వీట్లు మాట్లాడని విని వచ్చేవారు ఆ తర్వాత మేము సువార్త వేరే పాట పాడేవాళ్ళం అనమాట బైబుల్ నాలెడ్జ్ ఎందుకు పెట్టామంటే ఆ సీడీ పేరు బైబుల్ నాలెడ్జ్ ఇది అనమాట బైబుల్ నాలెడ్జ్ పాటలు అని కాబట్టి యేసు మాటలే మొదలని పాడతాం బయటికి వెళ్ళేటప్పుడు అలా బైబుల్ నాలెడ్జ్ పాడం ఇలాగ ఒక పాట రాయడానికి మనం ప్రయోగం చేయొచ్చు పరిశుద్ధాత్మ సహాయంతో అందులో బైబిల్ మాటలు ఏమీ లేవు బైబిల్ అనే మాట తప్ప కాబట్టి ప్రభుని అడగండి మంచి థాట్స్ ఇస్తాడు క్రియేటివ్ థాట్స్ ఇస్తాడు మీరు ఒకటి సండే స్కూల్ మినిస్ట్రీలో ఉంటే సండే స్కూల్లో మీరు వాడబడేటట్లుగా కొన్ని పాటలు రాయడానికి దేవుడు సహాయం చేస్తాడు ఓకే మరికొన్ని విషయాలు అందులో ఉన్నాయి చూపించేస్తాను ఓకే ఓకే ఒక నిర్దిష్ట విషయంలో ఉన్న గ్రామీణ పాటలు ఒక నిర్దిష్ట విషయం ఉన్న పాటలు గ్రామీణ ప్రజల కోసం రాయడానికి మనకు లయబద్ధమైన పదాలు అవసరం లేదు ఎందుకంటే పాటను కంఠస్థం చేయడానికి విషయంలోనే బలం ఉంటుంది ఉదాహరణకు నేను 150 కీర్తనలను ఒక ప్రసిద్ధ తెలుగు క్రైస్తవ పాటను తీసుకున్నాను అదే ట్యూన్తో మరుగు పాటను చేశాను కానీ సమకాలీన సంగీత వాయిద్యాలను చేర్చాను అది కూడా మీకు చూపించిన చూశారనుకుంటాను ఓకే ఎనీవే మరొకసారి చూద్దాం షేర్ ఓకే Dave.
ఫస్ట్ టైం విన్నారా ఎవరైనా? ఫస్ట్ టైం ఇదే, ఇంతకు ముందే విన్నాను కాకుండా ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం విన్నాను ఎవరైనా చెప్తారు? రత్నారెడ్డి గారు, ఓకే. ఇజ్రాయల్ గారు ఇంతకు ముందు విన్నారా మీరు? సుస్మిత, ఓకే. శ్రీనివాస్ గారు ఫస్ట్ టైమా? తిమోతి గారు, ఓకే. అంటే నా ఐడియా ఏంటంటే, ఓకే, తంబుర ఇప్పుడు లేదు కదా, సితార లేదు కదా, కాబట్టి ఇప్పుడు ఉన్నవాడితో పాడితే బెటర్, మన యూత్ సంతోషపడతారు కదా, వాళ్ళు ప్లే చేసిన ఇన్స్ట్రుమెంట్స్ కదా అనే ఐడియాతో రాశాను. అఖిల్ గమనించారా, అప్పుడు నాకు వీడియోలు లేవు, కేవలం ఇమేజ్లే దొరికేవి, అది కూడా ఎంతో కష్టపడితే. చాలా బాగా చేశారు సార్. ఆ ఇమేజ్ అలా జూమ్ ఇన్ చేయడం, జూమ్ అవుట్ చేయడం, పెద్ద ఆ పెద్ద ఇంకేమి వాడేవాడు కాదు, కేవలం పించ్ పంచ్ అదే వాడేవాడు, చాలా సింపుల్ అనమాట. నేను అప్పుడు వీడియో వెగాస్ లో చేశాను ఇవన్నీ కూడా, సోనీ వెగాస్ లో. అయితే సింపుల్ థింగ్, నాకు కావాల్సింది ఏంటంటే ఒక భావన ప్రజల్లోకి వెళ్ళాలంతే. మనం ప్రభు మహిమార్థం చేయాలి, అప్డేట్ చేయాలి, నవీకరించాలి. ఇందాక ఆనంద్ గారు జ్ఞాపకం చేశారు, అప్డేట్ అవ్వాలి. ఇప్పుడు రత్నారెడ్డి గారి పిల్లలు ఉన్నారు, నిషిత, రిషిత, వాళ్ళకి పాట బాగా నచ్చుతుంది, చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అవే చూస్తారు, రేపొద్దు ఆ పాట నేర్చుకుని వాళ్ళు చర్చలో పాడడానికి కూడా సరదా పడతారు కదండి. కాబట్టి మీరు రాయండి, పాటలు రాయండి, కానీ ఒక బాణీ కట్టుబడిపోయి ఉండకండి. ప్రాక్టికల్స్ చేయండి, ప్రయోగాలు చేయండి, కొత్త థాట్ తీసుకోండి, ఎవరికి రాని థాట్ తీసుకోండి, ఎవరికి రాని తీసుకోండి. ఇప్పుడు నేను ఒక ఐడియా ఇస్తాను, ఎవరు ప్రయత్నం చేస్తారు చూడండి. ఈ మధ్యలో మన తాలూకా బంధాలన్నీ మర్చిపోతున్నాం కదండి. మనకు ఎంతవరకు తెలుసు అంటే, అమ్మ నాన్న ఎలాగో తెలుస్తుంది, అన్నయ్య అక్క చెల్లితో ఒకటి తెలుస్తుంది. ఎంత దారుణం అంటే, కొంతమందికి భావమరది అంటే ఎవరో తెలియదు, ఎలాగైతే భావమరది అవుతో తెలియదు, మరదలు ఎలాగవుతో తెలియదు కదండి. మేనత్తకి అత్తకి తేడా తెలియదు, మేనమామకి మామకి తేడా తెలియదు, బాబాయికి చిన్నానికి తేడా తెలియదు కదండి, మన వాళ్ళకి చాలా తెలియదు. బంధుత్వాల పేర్లతో ఒక పాట రాద్దాం అంటే, ఒక థాట్ ఇస్తున్నాను నేను, బంధుత్వాల పేర్లతో పాట రాయండి చూద్దాం. అప్పుడు పిల్లలకి మరోసారి ఆ బంధుత్వాలు జ్ఞాపకం చేసినట్టు ఉంటుంది కదా. అదనమాట నా ఆశ ఏంటంటే, ఎవరికి లేని థాట్ ఒకటి తీసుకోండి సార్. ఏ కీర్తన పుస్తకంలో అలాంటి పాట ఉండకూడదు అనమాట. అందుకని అన్ని కీర్తన పుస్తకాలు చూస్తున్నాను, చదవండి. అయితే ఇది ఏ స్టీవెన్సన్ కొంతవరకు చేస్తాను ఇలాంటివి,
ఏఆర్ స్టీవెన్సన్ గారు ఇలాంటి ప్రయోగాలు చేస్తుంటారు. అలాగే మనం కూడా చేద్దాం, తప్పే ఉంది. ఏదైనా సరే ప్రభు మహిమార్థమే. ఏమండి, ప్రభు మహిమార్థమే చేస్తా. ఓకే, మరికొన్ని నిమిషాలు ఉన్నాయి, క్లోజ్ చేస్తాను. ఓకే, ఓకే. ఒక పాట కంపోజ్ చేసేటప్పుడు ఎలాగో వస్తుంది అడుగుతారు కొంతమంది. రకరకాలు ఉన్నాయి, 100% స్పాంటేనియస్ లిరిక్, 100% ట్యూన్. అంటే నన్ను తెలుగులో చూపించేస్తాను, ఎందుకంటే మంచిది. ఒక పాట రాయడానికి ఉన్న కొన్ని మార్గాల గురించి ఆలోచిద్దాం. పరిశుద్ధాత్మ దేవుని మార్గదర్శకత్వం మరియు సహాయం తీసుకుని రాసే పాటల విషయంలో 100% ఆకస్మిక సాహిత్యం, అంటే అప్పటికప్పుడు మనలో పుడుతుంది అన్నమాట సాహిత్యం అనేది. 100% ఆకస్మిక ట్యూన్ అంటే మనం అనుకోం ఆ పలానా ట్యూన్లో చేయాలి, పలానా మాటలు పెట్టి రాయాలి అనుకోం. సడన్గా ఆల్ ఆఫ్ సడన్ ఏదో పాత పాట వినిపించినట్టుగా వినిపించేస్తుంది. సేమ్ నేను ఒక పాట పాడతాను, అది ఒక బస్సులో వెళ్తుండగా నాకు వినిపించింది, అంటే నా మనసులో తెలిసింది. అంటే అప్పటికప్పుడు ఆ బస్సులో రాసుకున్నాను. నేను స్తుతించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా, నేను స్తుతించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా, ప్రతి క్షణము ప్రతిదినము స్తుతించుటే నా భాగ్యము, ప్రతి క్షణము ప్రతిదినము స్తుతించుటే నా జీవము, నేను స్తుతించే కారణం. అలాగే 89 ఇది 2005 ఆ టైం అనుకుంటాను. తర్వాత 89లో అప్పుడు కూడా ఒక సైకిల్ మీద వెళ్తుంటే కొయ్యూరు నుంచి కన్నాపురంనే ఆ ఊరు మధ్య 6 కిలోమీటర్స్ దూరం, ఆ సైకిల్ మీద వెళ్తుండగా ఒక పాట వచ్చింది, నేనెరుగుదును ఒక స్నేహితుని అతడెంతో పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు, అతడే యేసుడు, అతడే యేసుడు. ఈ మధ్యన నెట్లో చాలామంది పడుతున్నారు. మొన్న మన జానవసిలి గారి భార్య కూడా నాకు ఫోన్ చేసి, పాష గారు ఈ పాట మేము పాడుతా ఉన్నారు, పాడనమ్మన్నాను. వాళ్ళు పాడితే ఇప్పుడు ఒక 3 లక్షల మందో 5 లక్షల మందో ఆ పాట చూశారు. నేను పాడితే ఎవరు చూడరు, వాళ్ళు పాడితే చూస్తారు, ఎందుకంటే వాళ్ళ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఇంకో బ్రదర్ కూడా ఎవరు ఆయన ఎవరు ఉన్నారు, బ్యాండ్ సమర్పణ డి బ్యాండ్, వాళ్ళు కూడా ఆ పాట పాడారు. అది ఆకస్మికంగా వచ్చించు, ఆకస్మికంగా వచ్చిన లిరిక్ కదా అవి. కనుక మీరు ప్రభు మీద ఆధారపడండి, ప్రభు మీకు అలా ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. మీకు ట్యూన్ ఇస్తాడు, మీకు లిరిక్ ఇస్తాడు, ఆటోమేటిక్ ఇస్తాడు. అవి మీరు కష్టపడి మీరు ఇక్కడ దాని ఏమి కంపోజ్ చేయక్కర్లే. తర్వాత ఇంకో పద్ధతి, ఆకస్మిక సాహిత్యం ట్యూన్ వేరొకరికి వెలువబడుతుంది. చెప్పాను చుట్టాబీడి సిగరెట్ అనేది పాట దేవుడు నాకు ఇచ్చాడు, ఆ ట్యూన్ ఏమో బాలమోహన్ బాలరాజు గారు చేశారు. ఆయన ట్యూన్ చేసి ఆయన ఎక్కువ పాడడం మొదలుపెట్టారు. కనుక కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడు, మీకు పాట ఇస్తాడు అనుకోకుండా ఇస్తాడు, కాకపోతే ట్యూన్ ఉండదు మీకు, ఆ ట్యూన్ ఎవరో చేస్తారు. అలాంటి సందర్భాలు కూడా ఉంటాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే 100% ఆకస్మిక ట్యూన్ అంటే ట్యూన్ వస్తుంది ముందు, అనుకోకుండా వచ్చేస్తుంది, ప్లస్ కొంతకాలం తర్వాత సాహిత్యం మీకే వస్తుంది, లేదా మీ ట్యూన్కు మరొకరు సాహిత్యం రాస్తారు. ఈరోజు మేము ఒక ప్రాక్టికల్ చేస్తాం, ఒక 5 టీముతో ఒక బాబు ఒక డైరెక్టర్ ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్, ఆయనకి ట్యూన్ వచ్చింది. పాస్టర్ గారు ట్యూన్కి పాటలు ఆయనంటే ఇంకా మా టీం వాళ్ళకి అప్పచెప్పాం, అది మెల్లిగా డెవలప్ చేస్తాం అనమాట. అది అంటే ఆయన ట్యూన్ వచ్చింది కానీ పాట కోసం మమ్మల్ని అడిగారు, మేము రాస్తూ ఉంటాం, రాసిస్తే ఆయన రికార్డ్ చేస్తారు, అలా అక్కడ ఉంటుంది. తర్వాత పదే పదే హమ్ చేయడం ద్వారా ట్యూన్ను జ్ఞాపకం ఉంచుకోండి. ట్యూన్ను సంరక్షించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అంటే ఒకవేళ మీకు ప్రభు ఒక ట్యూన్ ఇచ్చారనుకోండి, దాన్ని కాపాడుకోవడానికి మీరు సంగీత వాయిద్యంపై ప్రే చేయగలిగితే మీరు ఆ ట్యూన్ను పదే పదే ప్రే చేయండి, లేదా ప్రతిభావంతులైన గాయకుడికి ఆ ట్యూన్ నేర్పండి, ఆ విధంగా దాన్ని కాపాడుకుంటాం. తర్వాత ఓకే ఇంకో పద్ధతి, మీకు టాపిక్ ఇవ్వబడుతుంది, ట్యూన్ కూడా ఇవ్వబడుతుంది, మరియు మీ ప్రార్థనతో పాటు ఆ ప్రార్థనతో పాట రాయడానికి కూర్చుంటారు.
ఈ ప్రక్రియలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి మీకు సహాయం చేస్తాడు. ఇప్పుడు సేమ్ అదే జరిగింది. టాపిక్ ఏంటంటే నేచర్ కోసం రాయాలి, సృష్టిలో దేవుని కనపరచాలి అన్నాడు మ్యూజిక్ డైరెక్టర్. ట్యూన్ ఇచ్చారు. ఇప్పుడు మేము మా టీం అందరూ కలిసి ఆ విధంగా రాయడానికి ట్రై చేస్తాం. నేను కొంత వాళ్ళకి గైడెన్స్ ఇస్తున్నాను అనమాట. తర్వాత మీకు కొన్నిసార్లు మీరు పాట రాసేటప్పుడు మీరు ట్యూన్ కూడా పొందుతారు, కానీ సంగీత దర్శకుడు మీ ట్యూన్ ఉంచాలా లేదా మార్చాలని నిర్ణయిస్తాడు. చాలాసార్లు అతను తన ట్యూన్నే ఉంచుతాడు, ఎందుకంటే మన ట్యూన్ అంత ఎఫెక్టివ్గా ఉండదు కాబట్టి. అయినా మీరు బాధపడకండి, మీ ట్యూనే ఉండాలని పట్టుబట్ట కాదండి. ఎందుకంటే మనకంటే ఇంకోటి బాగా చేసేటప్పుడు బాగా చేయని ఇంత, ఎందుకంటే పది మందికి అది ఉపయోగపడుతుంది. ఇంకొన్నిసార్లు మీరు ఒక ప్రసిద్ధ శ్రావ్యమైన సినీ పాట లేదా హిందూ మత గీతంలో పాట రాయవలసి వస్తుంది అని ఆ ట్యూన్ మీకు ఆ ట్యూన్ చాలా ఇష్టంగా ఉందనుకోండి, అది మీ హృదయానికి చాలా సంతోషపరుస్తుంది అనుకోండి, కానీ ఆ గీతంలోని లోక సంబంధమైన లేదా హిందూ పదాలను మీరు ఇష్టపడరు. కాబట్టి మీరు ఆ పదాలను బైబిల్ వాక్యాలతో లేదా ఆధ్యాత్మిక పదాలతో భర్తీ చేస్తారు. నీ యేసుని వెంబడింతునని అది సినీ పాట, సినీ సాంగ్ అది. రాజాది రాజా రావే అది కూడా నడిపించినానా కూడా ఒక పాత సినిమా పాట అనమాట. ఆ ట్యూన్ అది తీసుకున్నారు, అది యాక్చువల్గా మన పాటగా మారిపోయింది. అలా ఉంటుంది కాబట్టి పాత ట్యూన్ తీసుకుని కూడా మీరు చక్కగా రాసుకోవచ్చు. తర్వాత ఇదిగోండి, ఇదంతా మొన్న నిన్న దాంట్లో కవర్ చేస్తాను. యాక్చువల్గా ఎవరెవరు పాట రాయడానికి యోగ్యులు, మైక్ ఆఫ్ చేయండి ఎవరితో, తిమోతి గారు మైక్ కట్ చేయండి. ఇవన్నీ కూడా నేను కవర్ చేశాను కదండి, ఈ వాక్యాలన్నీ చూపించాను. ఎవరు పాట రాయగలరు, కీర్తన గ్రంథం 40వ కీర్తన 2-3 వచనాలు చూసుకున్నాం, 96వ కీర్తన 1వ వచనం చూసాం, ఏంటి 144:9 చూసాం, నిన్న అంతట్లో ఇది కవర్ చేసాం, 149:1 చూసాం. ఇక ద వర్డ్ ఆఫ్ గాడ్ అలౌస్ యూ టు కంపోజ్ ఎ సాంగ్ ఆన్ యువర్ లైఫ్ పార్ట్నర్ లాస్ట్గా. అంటే మీ జీవిత భాగస్వామి మీద కూడా ఒక పాట రాసుకోవచ్చు అట. అంటే ఆదాం రాశాడు కదా, ఆదాం ఏంటి, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం అంటాడు, నరులో తీయబడి కనుక నారే అనబడినని ఓ పాట రాసుకున్నాడు. అలా నేను కూడా నా పెళ్లికి ముందు ఓ పాట రాశాను మెర్సీ మీద. సీకి నాకే తెలుసు, ఈ ప్రపంచం ఎవరికి తెలియదు అన్నమాట అది. ఓ పిల్ల నా కోకిల రాయిలా చిరుగాలిలా తేరులా సెలయేరులా, అంటే అమ్మాయి పేరు నైటింగేల్ అనమాట, అందుకోసం కోకిల అంటూ ఒక పాట రాశా, తనకు గిఫ్ట్ అనమాట అది. ఓ పిల్ల నా కోకిల రాయిలా చిరుగాలిలా తేరులా సెలయేరులా తేరులా, తేరు అంటే గాలండి, గాలి అనమాట, సెలయేరులా నీ కళ్ళలో నన్నే చూడాలని, ఆ కళ్ళతో ఊసులాడాలని, కమ్మని కవతలే కవితలే అల్లుకోవాలని, కమ్మని కవితలే అల్లుకోవాలని ఆశించుచున్నది నా మనసు, అది కోరుచున్నది నీ మనసు. ఇలాగ ఒక రొమాంటిక్ సాంగ్ రాసుకున్నాం. ఒక మనిషికి ఒకటే అవకాశం ఉంది ఎక్కువ పాట రాయడంలేదే, అంటే ఒక వ్యక్తికి ఒకే భార్య కాబట్టి ఒక పాటే, ఒక భార్యకి ఒక భర్తే కాబట్టి ఒక పాటే. ఆ ఒక వ్యక్తి మీద ఎన్నైనా రాసుకోవచ్చు, ప్రతి వెడ్డింగ్ యానివర్సరీ రాసుకోవచ్చు, కానీ ఆ సరదా ఉండదండి. పెళ్ళికి ముందే ఉంటాయి పాట సరదాలు, పెళ్ళి 1 సంవత్సరం గడిచిన తర్వాత అన్ని విలాప గీతాలే తప్ప, విషాద గీతాలే తప్ప ఇలాంటి రాసుకునే అవకాశం ఉండదు. కాబట్టి మీరు రచయితలైతే ఇప్పటివరకు మీ భార్య మీద మీ భర్త మీద ఒక పాట రాయకపోతే తప్పకుండా రాయండి. పెళ్ళి కాబోయే ప్రార్థితలాటలు ఉన్నారు, అఖిల్ ఉన్నారు, వాడు కూడా ముందే పాట రాసుకుని ఉంచవచ్చు. జోయల్ మీ భార్యకి అది మీ భర్తకి కాబోయే వాడికి సమర్పించడానికి ఒక రొమాంటిక్ సాంగ్ కూడా మీరు రాసుకోవచ్చు. అంటే దేవుడిచ్చిన ఒక స్కోప్ చెప్తున్నాను, బైబిల్లో ఆదాం అవ్వ మీద రాశాడు కాబట్టి మనం కూడా రాసుకోవచ్చు. ఇవన్నీ కూడా దేవుడు పరిశుద్ధాత్మ వెలుగులో మాత్రమే చేస్తామండి, పరిశుద్ధాత్మ తాకిడితో చేస్తాం కనుక. కాబట్టి
ప్రభువుని అడుగుదాం, ప్రభువా స్కోప్ ఎంతవరకు ఉంది, నాకు సహాయం చేయి, నేను ప్రయోగం చేయడానికి సహాయం చేయి, ఎవరు వెళ్ళలేని దారిలో కూడా వెళ్ళడానికి సహాయం చేయి, ఎవరు టచ్ చేయని సబ్జెక్టు నేను టచ్ చేయడానికి సహాయం చేయి ప్రభువా అని అడగండి. ఇంత చెప్పాను కదా మీకు, ఇంట్లో బంధుత్వాలన్నిటితో పాటు రాయండి, మేనత్త మేనమావ అందరూ ఆ పదాలన్నీ అందరూ రావాలి, బావ మరిది బావగారు బాబాయ్ చిన్నాన్న పిన్ని తర్వాత దొడ్డమ్మ పెద్ద వేరే వేరే పదాలు కూడా రాయండి, పెద్దమ్మ దొడ్డమ్మ అంటారు కదా, దొడ్డ అంటారు కొన్నిసార్లు కదా, ఈ పదాలు ఉదహరిస్తూ ఒక చక్కని పాట రాయండి, అది ఒక బైబిల్ పాట అంటే దేవుణ్ణి స్తుతిస్తూ ఒక పాట రాయండి, ట్రై చేద్దాం అందరూ ప్రయత్నం చేద్దాం, ఏమో ఒక్కొక్కరికి ఒక కొత్త కొత్త విషయాలు ఇస్తాడు కదా. అలాగా లేకపోతే మీ ఇంట్లో రకరకాల పనులు చేసిన ఉంటారు కదా, వాళ్ళందరూ పనులతో ఒక పాట రాయండి, వ్యవసాయదారులు కిరాణా వ్యాపారి తర్వాత మీ ఇంటికి మీకు సహాయం చేసిన ఉంటారు కదా, అందరు ఆ డిఫరెంట్ ట్రేడ్స్ డిఫరెంట్ వర్క్స్ ఉంటే వాళ్ళందరూ కలిపి ఒక పాట రాయండి, చూద్దాం దేవుడు ఎవరెవరి ద్వారా కొత్త విషయాలు ఇస్తారు చెప్పలేం మనం. కనుక ఇంకా కొత్త థాట్స్ మీకు వస్తే ప్రయోగం చేయండి, దేవుడు తప్పకుండా మీ ద్వారా క్రైస్తవ సంఘాన్ని దీవిస్తాడు, క్రైస్తవ సంఘాన్ని అలంకరిస్తాడు, వధువు సంఘానికి ఇంకా బోల్డ్ అలంకరణ కావాలి, వధువు సంఘానికి చాలా ఇంకా పరిపుష్టి కావాలి. కాబట్టి మీ పాటల ద్వారా జరుగుతుందని ఆశపడుతున్నాను, దేవుడు మాటలు దీవించుగాక. రైట్, ఆనంద్ గారు ప్రేయర్ చేయండి సార్, క్లోజ్ చేద్దు, మహర్షి గారు క్లాస్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీరు అంటున్నప్పుడు ఇందాక ఇప్పుడు మీరు అన్న పాయింట్ల ప్రకారం అనుకుని వెంటనే నాకు త్రాహిమం సాంగ్ నా మన ఇంట్లోకి వచ్చింది సార్. త్రాహిమం సాంగ్ ఆ విధంగా నేను సండే స్కూల్ పాటని పిల్లలకు రాస్తే బాగుంటది కదని వెంటనే అలా రాసుకున్నాను సార్. బాగా ఈరోజు సండే స్కూల్లో కూడా చెప్పడం జరిగింది దాన్ని. యెహోవాను గూర్చి పురాణి విని రాజు సలోమోనును ఎంతో టెస్టు చేయవెళ్ళి చతికిలబడెను. యెహోవాను గూర్చి షేబా దేశ పురాణి విని ఎంత టఫ్ క్వశ్చన్కైనా ఆన్సర్ ఇచ్చెను సింపుల్గాను. ఎంత జ్ఞానము ఎంతో ఘనత దేవుడిచ్చెను సొలొమోను రాజుకు. తన వల్ల కాక ఓడిపోయి తిరిగి వెళ్ళెను షేబారాణి. బంగారమును ద్రవ్యములను రత్నములను రాజుకు ఇచ్చి యెహోవాను గూర్చి షేబ దేశ పురాణి విని రాజు సలోమోనును ఎంతో టెస్టు చేయవెళ్ళి సతికెలబడెను అని అలాగా అనిపించి అంటే అలా రాసుకున్నాను సార్. ఈరోజు సండే స్కూల్లో కూడా నాకు అది ఉపయోగపడింది సార్, అదే పాఠం కాబట్టి. ఇలాంటి ప్రయోగాలు మనం అందరూ చేయాలి. ఏమండి రైట్, అందరూ ప్రేయర్ చేయండి. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవ, మహిమ కలిగిన తండ్రి, మహోన్నతుడ, మీకు వందనాలు నాయన. నాయన మరి యొక్క సమయాన్ని మీరు మాకు దయచేసి మంచిగా నాయన అనేక విషయాలు మేము నేర్చుకోవడానికి మీరు మాకు చూపించిన ఈ కృపను బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. మేము కొద్ది మందిగా ఉన్నాను ఎక్కువగా ఉన్నాను తండ్రి, నాయన మీరు మాకు సంపూర్ణంగా ఇచ్చుచున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఇంకా నాయన చేయబోచున్న ప్రతి విషయాన్ని, నాయన మాట్లాడుకోబోచున్న ప్రతి నాయన తలంపును కూడా మీరు ఆశీర్వదించి దీవించి లిరిక్ వర్క్షాప్ ఫేజ్ 2 ద్వారా మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని ఏ శ్రమలు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు మనం పత్తి వెడుకుతోటండి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. ఆమేన్. ఓకే, ప్రైజ్ రండి. మరి లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ లో మహర్షి గారి క్లాస్ తరకు లింక్ వేస్తాను, దయచేసి అందరూ కూడా మ్యూజిక్ క్లాస్ 9:30 రండి, అక్కడ ప్రార్థిత వీడియో సాంగ్ మనం రిలీజ్ చేద్దాం. అది అయిన తర్వాత కావు మీకు టైం లేకపోతే మీరు వెళ్ళిపోవచ్చు, కానీ 9:30 మహర్షి గారి క్లాస్లో జాయిన్ అవ్వండి. ఓకే రైట్.